ప్రేమ నగర్ నాలుగవ భాగం. మూడవ భాగంలో లతని తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకుంటాడు కళ్యాణ్. కానీ జయప్రదాదేవి జమీందారులింటికి కోడలయ్యే అర్హత లతకి లేదని నిరాకరిస్తుంది. అయితే తన గురించి మర్చిపోమ్మని, లతని తప్ప వేరెవరిని వివాహమాడనని చెప్తాడు కళ్యాణ్. జయప్రదాదేవి లతకి విషయమంతా వివరించి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోమ్మని శాసిస్తుంది. లత కుటుంబంతో సహా వెళ్ళిపోతుంది. ఇంతలో మోహిని లత మీద కళ్యాణ్ మీద బెంగ పెట్టుకొని మంచం పడుతుంది. పేపర్ ప్రకటన చూసి లత కళ్యాణ్ వస్తారు. కానీ కళ్యాణ్ని వివాహం చేసుకోవడం కుదరదని, తల్లి మరణించిందని, ఆ కుటుంబ బాధ్యత తనదేనని వాపోతుంది లత. కథ కొనసాగుతుంది. మనసంతా ఆవరించిన కోరిక, నమ్మకంగా పాతుకుపోయిన ఆశ తీరని క్షణం మనిషిని ఊహాతీతంగా మార్చివేస్తుంది. మతిస్థిరం తప్పవచ్చు, విరక్తి ఆవరించవచ్చు, కక్ష ప్రకోపింపవచ్చు. కళ్యాణ్ నైట్ క్లబ్బులకు వెళ్ళాడు. పూర్వ పరిచయమున్న విలాస మందిరాలు తిరిగి దర్శించాడు. పాత స్నేహితుల్ని తిరిగి ఆశ్రయించారు. రకరకాల స్త్రీలు పాదాల చెంతకు వచ్చారు. పలు రకాల వగలు వలికించారు. నృత్య గానాలలో ముంచెత్తారు. పూర్వం వలె తమ్మేలుకొమ్మని అర్థించారు. లెక్కకు మిక్కుటమైన మద్యపు సీసాలు తమను ఖాళీ చేసి సార్థకం చేయమని ఆహ్వానిస్తూ చుట్టూ చేరాయి. కానీ కళ్యాణ్ ఏ ఒక్కరి కోరిక తీర్చలేకపోయాడు. అటువంటి వాతావరణంలో పూర్వం ఒక చైతన్య స్రవంతిలా ఉండే కళ్యాణ్ ఇప్పుడు కేవలం జడ పదార్థంలా ఉండిపోవడం పరిచితులందరికీ ఆశ్చర్యమే కలిగించింది. తనలోని ఈ వింత పరిణామానికి తనకు తానే అచ్చరు అందాడు కళ్యాణ్. నువ్వే గెలిచావు లత, నువ్వే గెలిచావు. మానవుని తత్వ స్వభావాలను అవలీలగా గ్రహించడంలో నీకు నువ్వే సాటి. నా పాత మనస్సును తీసిపారవేసి కొత్త మనస్సును అతికించిన నీకు దాని తీరుతెన్నులు కూడా సుగ్రాహ్యం. అందుకే అంత నిశ్చల నమ్మికతో జోస్యం చెప్పావు. నిజమే, ప్రతి ఒక్క స్త్రీముఖం నీవై నర్తిస్తున్నావు. ఏ దుర్వసనం జోలికి పోయినా వలదని ప్రేమగా వారించే నీ నేత్రాలే కలువరేకులై కనపడుతున్నాయి. తప్పు కాదు అంటూ నీ మృదులాంగుణులే ప్రేమతో సున్నితంగా స్పర్శించి లాలించి జోకొడుతున్నాయి. ఎంత ప్రయత్నించినా పూర్వం, అంటే నీతో పరిచయానికి పూర్వం మంచిగా ఉండడం అసాధ్యమైనట్లే ఇప్పుడు ఎంత ప్రయత్నించినా పూర్వస్థితికి దిగజారకుండా ఉన్నాను. ఆ హైన్యాన్ని తిరిగి వరించలేను. ఈ ఔన్నత్యాన్ని ఒంటిగా భరించలేను. ఏం చేయను లత? నువ్వు సవాల్ చేసినట్లే బాహ్యంగా నీకు దూరమైనా అంతరంగికంగా నీ పరిధిని దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాను. బలంగా నీతో పెనవేసుకుపోయి నీ ఆంక్షలతో నీ ప్రేమలతో బంధింపబడిపోయిన నా మనస్సును బుద్ధిని నేను తిరిగి విడివడ చేసి లాక్కొని పోవాలి. లేదా అసంపూర్ణమైన ఈ ప్రేమగాథను సంపూర్ణం చేయనైనా యత్నించాలి. అంతవరకు నాకు శాంతి లేదు. నీ కళ్యాణ్. ఉత్తరం చదువుకున్న లత ఒక్క పరి సంతృప్తితో నిట్టూర్చింది. మానస వీణ మహానందంతో మధురగానం చేయబోయి అంతలో మగతపడి మూగబోయింది. కొన్ని తీగలు తక్కువైన వీణ ఎలా మోగుతుంది? దైన్యసాగరంలో మునిగిపోయిన ఆమె చిన్నతమ్ముడు పిలుపుతో బాహ్య ప్రపంచంలోకి దిగింది. బళ్ళోకి పోతున్న నక్కయ్య పుస్తకాల సంచి భుజాను తగిలించుకుంటూ వేణు అంటున్నాడు, జాగ్రత్తగా వెళ్ళిరా బాబు. వాడికి కాఫీ ఇచ్చి కళ్ళలో పడుతున్న క్రాఫ్ను పైకి ఎగదువ్వి లోనికి వచ్చేసరికి తండ్రి భోజనానికి వచ్చాడు. ఆయన తిని లేచేసరికి అన్న గోపి వచ్చాడు. అతడి భోజనానంతరం కంచెం కడిగేసరికి చెల్లెలు తమ్ముడు వచ్చారు. వాళ్ళకు అన్నం పెట్టి పంపించి తను తిని వంటిల్లో కడిగేసరికి నిద్రపోయిన తండ్రి లేచాడు. ఆయనకు మందులు మంచినీళ్లు ఇచ్చి కూర్చోబోయేసరికి స్కూలుకు వెళ్ళిన పిల్లలు వచ్చారు. మళ్ళీ కాఫీలు, పలహారాలు, ఇంటి శుభ్రం, మళ్ళీ వంట, భోజనాలు, అవసరమైతే బజారు పనులు, అవిరామమైన దినచర్య. వేకువజామున 4 గంటలకు సయ్యను వీడిన శరీరం క్షణం తీరిక లేకుండా పనిచేసి తిరిగి రాత్రి 11 గంటలకే సయ్యపై విశ్రాంతి తీసుకోవడంతో గడిచిపోతున్నది లత దినచర్య. ఎంత శ్రమించినా ఆమెకు విసుగనిపించదు. శ్రమించిన కొలది ఒక్కొక్కరి వదనం తృప్తిగా కనిపించినప్పుడు, కుటుంబంలో ఒక్కొక్కరు సంతోషంగా తిరుగుతున్నప్పుడు ఆమె అంతరంగం సంతృప్తి సాగరంలో తలమునకలు వేస్తుంది. అహోరాత్రం అమ్మలేని లోపం ఆ ఇంట కనిపింపనీయకుండా చేయాలన్నదే ఆమె తపన. అప్పుడప్పుడు కళ్యాణ్ నుండి ఉత్తరాలు వస్తుంటాయి. అవి కుశల వార్తలు, మనసు మార్చుకోమని అర్థింపులు, వాటి గురించిన ఆలోచన, ఆనంద విచారాలు అనుభవించగల తీరికే చక్కదు ఆమెకు. ఎప్పుడైనా కళ్యాణ్కు జవాబులు రాస్తుంటుంది. ఏ ఒకరి కోసమో మరి ఒకరు జీవితాన్ని నిలిపి ఉంచవలసిన అవసరం లేదు. నీ వారికి ఏ లోటు కలగనీయను. నాపై నమ్మకం ఉంచి నన్ను స్వీకరించు లత. కళ్యాణ్ ప్రతి ఉత్తరం సారాంశం ఇంచుమించుగా ఇదే. అవును, ఎవరి కోసమూ మీ జీవితాన్ని నిలిపి ఉంచవద్దు. నా సంగతి వేరు, మీ సంగతి వేరు. నన్ను మర్చిపోండి. ఒక స్నేహితురాలిగా మాత్రం గుర్తుంచుకోండి. మీకు అన్ని విధాల యోగ్యమైన ఆమె నిర్ణయించుకొని ఆ వివాహానికి నన్ను పిలుస్తారు కదూ. కళ్యాణ్ పత్రికకై ఎదురుచూస్తున్న స్నేహితురాలు లత.
లత సమాధానాలన్నీ ఇంచుమించుగా అదే ఫక్కీలో సాగిపోయేవి. వారానికోసారి మోహిని వచ్చేది. అప్పుడప్పుడు రాణిగారు పంపించే పలపుష్పాదులు నౌకర్ల ద్వారా అందేవి లతకు. కేవలం తిరస్కరించలేక మాత్రమే వాటిని స్వీకరించేది లత. ఆమె సుఖ సంతోషాలు, త్యాగంతో నిలబడిన ఆ సంసారపు బండి అలా ఒడిదుడుకులు లేకుండా సాగిపోతోంది. కాలచక్రం పరుగులో కలతలు మరుగుపడడం ఎంత సహజమో, కొత్త సమస్యలు తలెత్తడం, కొంగొత్త మార్పులు వచ్చి వరించడం కూడా అంత సహజమే. ఏ విషయంలోనైనా ఆరంభ దశలో ఉన్న ఆవేశ ఉద్వేగాలు కాలక్రమంలో సన్నగిల్లడం లేదా శాంతించడం సహజమే. లతా కళ్యాణ్ల నడమ ఉత్తరాలు ఆగిపోయాయి. ఇప్పుడు మనశ్శాంతికై దేశ సంచారం చేస్తున్నట్టుగా కళ్యాణ్ ఉత్తరం రాసి చాలా రోజులైంది. రాణిగారు కూడా తరచూ పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్తుండడంతో లతకు ఆ కుటుంబానికి మధ్య ఎటువంటి సమాచారము ఒకరికొకరికి అందడం లేదు. నిస్తేజంగా అయినా నిర్మలంగా నిరవధికంగా సాగిపోతోంది లత జీవిత పథం. తండ్రి ఆరోగ్యం పూర్తిగా కోలుకుని తీరిగ్గా ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. తమ్ముడు హరి కూడా ఉద్యోగస్తుడైనాడు. చెల్ల లక్ష్మి కాలేజీలో చదువుకుంటున్నది. చిన్నతమ్ముళ్ళు కూడా పెరిగి పెద్దవారవుతున్నారు. హైస్కూల్ చదువు పూర్తి చేయనున్నారు. కుటుంబంలో ఇటువంటి స్థిరత్వం ఏర్పరచగలిగినందుకు లత మనస్సు ఆనందంతో తృప్తితో పరవశమవుతోంది. ఎవరికేం కావాలన్నా, ఏమీ సంప్రదించవలసిన అవసరం కలిగినా లత, లత, అక్క అన్న పదాలే ఆయంట రామనామ స్మరణ వినిపిస్తుంటాయి. అమ్మ, లత అంటూ ప్రతి విషయంలోనూ సలహా సంప్రదింపులకు తండ్రి కుమార్తె దగ్గరికి వస్తాడు. తోచిన చక్కటి సలహాలనిస్తుంది లత. లత, ఇదిగో ఈ నెల జీతం, నా ఖర్చులకు మళ్ళీ నీ చేతున ఇవ్వాలమ్మోయ్ అంటూ గోపి తన సంపదనంతను తెచ్చి చెల్లెల చేతిలో ఉంచుతాడు. కుటుంబం కోసం అంతటి త్యాగం చేసిన చెల్లెలపై అతడికి అపారమైన ప్రేమ, గౌరవం. లత హుందాగా నవ్వుతుంది అతని మాటలకు, ప్రశంసలకు. అక్కయ్యా, ఇదిగో నమ్మోయ్ నా సంపాదన, మరీ నా ఖర్చులకు ఎంత ఇస్తావు? నాకు బట్టలు ఎప్పుడైనా కుట్టించవచ్చు. నువ్వు లక్ష్మి చీరలు కొనుక్కోండి, తమ్ముళ్లకు మంచి బట్టలు కుట్టించు. పాపం జీతమంతా అక్క చేతిలో పెడుతూ తమ్ముడు హరి ప్రాధేయపడతాడు. అక్కయ్యా, ఈ నెలలో 2 సినిమాలు చూడాలి, కాదనుకుండా డబ్బులు ఇస్తావు కదూ, లాలిస్తూ నవ్వుతుంది లత. వచ్చిన డబ్బంతా ఖర్చు పెట్టుకుంటే ఎలా చెప్పు బాబు, కొంత వెనక వేసుకోకపోతే ఎలాగా? నాన్నగారికి అప్పుడు ఎప్పుడు ఏమంది అవసరమో చెప్పలేం. తమ్ముళ్లను మీలాగా వీలైతే మీకంటే ఎక్కువ చదివించాలి, లక్ష్మి పెళ్లి చేయాలి, ఇవన్నీ ఆలోచించవద్దు. నిజమే అక్కయ్య, నేను ఏదో వాగుతుంటాను, దానికేం కానీ నీకు తోచినట్టు చెయ్యి, నాకేం తెలుసు గనక. అక్క మాటలు సంతసంతో ఆమోదించి నవ్వుతూ వెళ్ళిపోతాడు హరి. అక్కయ్య, నువ్వు చక్కగా నోట్సులు రాసిపెట్టి నిద్రపోకుండా చదివించబట్టే ఇలా ఫస్ట్గా పాస్ అయ్యాం. ఇదంతా నీ చలవ, అమ్మకంటే మిన్నగా అమ్మవై పెంచావు. చిన్న తమ్ముళ్ళిద్దరూ కాలేజీలో చేరే ముందు లతతో భక్తి ప్రేమలతో అన్న మాటలివి. ఇక చెల్ల లక్ష్మికి చిన్నక్క లత అంటే ఆరవ ప్రాణం. ఈ బీఏ అయిపోగానే నేను నీకు చక్కగా సాయం చేస్తాలే అక్కయ్యా, అన్నయ్యలాగా నేను తెచ్చి నీ చేతిలో ధనవర్షం కురిపిస్తాను అన్నది ఒకనాడు. లేదమ్మా, ఆప్యాయంగా చెల్లెలు తల నిమిరింది లత. నువ్వు ఉద్యోగం చేయడం దేనికి, చక్కగా పెళ్లి చేసుకొని లక్షణంగా కాపురం చేస్తే అది నాన్నగారికి, అన్నదమ్ములకు ఆనందం, నాకు ఆనందం. లక్ష్మి కన్నుల నిండా నీరు. అదేమిటక్కయ్యా, మరి నువ్వో, నువ్విక ఇంతేనా? చా, అలా విచారించకమ్మా. పరిస్థితులను బట్టి, అవకాశాలను బట్టి ఒక్కొక్కరికి జీవితం ఒక్కో మాదిరిగా నడుస్తుంది. చిన్నదానవు, నీకు ఈ చింతలు సమస్యలు వద్దు. మరెప్పుడూ ఈ విషయం ఆలోచించకు, పోయి చదువుకో. కేవలం చెల్లెలకి ధైర్యం చెప్పటానికి అలాగన్నది, తర్వాత ఆ విషయమే మర్చిపోయింది. ఆమెకు నేను, నా అనే పదాలు సాధారణంగా గుర్తుండవు. కానీ ఈ సంభాషణ జరిగిన వేళా విశేషమో, దైవ నిర్ణయమో, అటువంటి సంభాషణకు, నిర్ణయాలకు ఆ మర్రోజే ముహూర్తమైంది. అమ్మా, లత ఒక ముఖ్య విషయం మాట్లాడాలి, ఇలా రా అంటూ పిలిచాడు తండ్రి ఆ సాయంత్రం. అక్కడే అన్న గోపి, తమ్ముడు హరి, మరొక కొత్త వ్యక్తి కూడా ఉన్నారు. ఏమిటి నాన్న? చూడమ్మా, వీరు ఏవో సంబంధాలు తెచ్చారు. మన లక్ష్మి చదువుతున్న కాలేజీలోనే ఇంగ్లీష్ లెక్చరట నారాయణరావని. లక్ష్మిని చేసుకోవాలని అభిలాష ఉన్నట్లు వారి తరపున వీరిని పంపారు. ఆయన పినతల్లి కూతురే ఒక అమ్మాయి ఉందట పెళ్లికి. ఆ అమ్మాయిని మన గోపికి ఇస్తామని కూడా అంటున్నారు అంటూ ఆ నూతన వ్యక్తికి పరిచయం చేశాడు రామనాథం. మా 2 అమ్మాయి లత అండి, నిజానికి పెత్తనం, ప్రాణం, సర్వం ఆమె. నా భార్య పోయినప్పటి నుంచి లతే పిల్లలకు, నాకు కూడా తల్లి అయ్యి ఈ గృహాన్ని నిర్వహించుకొస్తున్నది. ఎందుకులే నాన్న అవన్నీ, ఏదో బాధ్యత అంతే. లత మధ్యలో అలా అడ్డుపడి తగలకపోతే ఆ అభిమాన ప్రేమమయ స్తోత్రలహరి అలా ఎన్ని గంటలైనా సాగిపోగల ప్రమాదముంది. చెప్పనివ్వమ్మా, నీది చాలా దొడ్డగుణం. ప్రపంచంలో ఎవరూ ఏ కన్నెపిల్లా చేయని త్యాగం చేశావు. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు అన్నాడా నూతన వ్యక్తి. నిర్లిప్తంగా నవ్వుకుంది లత. లోన తననెందుకు చల్లగా చూడడం? తాను చల్లగా కలకాలం మనవలసినంత అవసరం ఏమున్నది ఈ లోకంలో? తన వారినందరినీ చల్లగా చూచి వారిలో ప్రతి ఒక్కరూ తనపై ఆధారపడి తన అవసరాన్ని అర్థించి ఉంటే, ఈ ప్రస్తుత స్థితిని దాటిపోయే వరకు తాను ఇలాగే బ్రతికి ఉంటే చాలు.
వధూవరుల ఛాయాచిత్రాలను ఆ నూతన వ్యక్తి వద్ద అందుకుని తీసుకుని చూసిన లత మనస్సు అమితానందపడింది. వదనం సంతోషంతో వికసించింది. నాకు చాలా నచ్చారు ఇద్దరూ కూడా. ఆ పైన దైవ నిర్ణయం. రేపు చూసుకోవడానికి రమ్మనండి. మా అమ్మాయిని, తర్వాత మేము వారి అమ్మాయిని చూడవస్తాం. కుదిరితే రెండు పెళ్ళిళ్ళు ఒక్కసారి అయిపోతాయి. అలాగేనమ్మా, అతి సంతోషంతో నిష్క్రమించాడు ఆ రాయబారి. సర్వాధికారిణి అయిన లత వేదవాక్కును విని రామనాథం, గోపి, హరి అలా చూస్తుండిపోయారు మౌనంగా. లతలో ఆనందం పట్టపగ్గాలు లేకుండా ఉన్నది. అన్నయ్య, త్వరగా బజారుకు వెళ్దాం. లే, లక్ష్మికో మంచి చీర, బ్లౌజ్ పీస్, నీకో జత మంచి బట్టలు తీసుకోవాలి. కదలక మాట్లాడక కూర్చున్న ముగ్గురిని చూసి ఆమె సంతోషమంతా నీళ్లు గారిపోయింది. ఏమిటలా కూర్చున్నారు, మీకు ఇష్టం లేదా ఈ పెళ్ళిళ్ళు? ఒక్కరి నుండి సమాధానం లేదు. అయ్యో, ఎంత పని చేశాను, బాధ పశ్చాత్తాపాలు మిళితమైన స్వరంతో అన్నది లత. వెదకపోయిన తీగలు కాలికి చుట్టుకున్నట్లు వచ్చి చుట్టుకున్నాయన్న సంతోషంలో మిమ్మల్ని అడగాలన్న మాటే మర్చిపోయాను. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? కాదమ్మా, అది కాదమ్మా, గద్గద కంఠంతో మాట్లాడలేకపోయాడు తండ్రి. గోపి అన్నాడు బాధగా, మా ఉద్దేశం అది కాదు లత. ఎవరో వచ్చారు, బాగానే ఉంది, కానీ నువ్వంత త్వరగా మాట ఇచ్చేస్తావని మేము అనుకోలేదు. ఇప్పుడు లక్ష్మికి నాకు ఏం తొందర చెప్పు, నువ్వు ఉన్నావు ముందు ముందు నీకు సంబంధం కుదరాలి కదా. లోకం గిర్రును తిరిగినట్లయింది లతకు. నాకు పెళ్ళా? పిచ్చిగా అడిగింది. అవునమ్మా, ఎందుకలా నివ్వరిపోతావు? ఇప్పుడు తమ్ముళ్ళు మరీ పసిపిల్లలు కాదు కదా. ఇంతవరకు నీ జీవితం యవ్వనం నిరర్థకమైంది, చాలు. ఇకనైనా నీ విషయం ఆలోచించాలని ఉన్నది. ముందు నీ వివాహం కావాలి. ఒక క్షణం కళ్ళు మూసుకుంది లత. తాను లేకపోతే ఎలాగుంటుంది ఇల్లు? తండ్రికి అవసరమైన సమయంలో మందు మాకులిచ్చి ఆలనా పాలన చూసేవారు లేక నిస్సహాయంగా కుక్కి మంచంలో కుళ్ళుతున్నట్లు, ఆఫీస్ నుంచి వచ్చిన అన్నకు, కాలేజీ నుంచి వచ్చిన తమ్ముళ్లకు అవసరాలు చూసేవాళ్ళు లేక తమదారిని తాము గాలిపటాల్లా తిరుగుతున్నట్టు, కుటుంబం చిన్నాభిన్నమైపోయినట్టు ఎన్నో దారుణ దృశ్యాలు కనుల ముందు తిరిగిపోయాయి. ఇందుక తానింత త్యాగం చేసింది కాదు, ఎంత మాత్రం కాదు. కన్నీరు చెంపలపై స్రవిస్తుంటే శిలాప్రతిమలా నిల్చుండిపోయిన ఆమె చెక్కిళ్ళు వత్తి తలనిమురుతూ పూడిపోయిన మనస్సుతో పలకలేని కంఠంతో మౌనంగా ఉండిపోయాడు గోపి. అక్క, హరి వచ్చి లత చేపట్టుకున్నాడు. మమ్మల్ని అందరినీ వదిలిపెట్టాలంటే బాధగా ఉందా? అయినా తప్పదు కదా అక్క. ఎంతకాలం ఇలా మా సేవల కోసం ఉండిపోతావు? ఇక మాకేం పర్వాలేదు తండ్రి అందుకున్నాడు. అయినా కళ్యాణ్ హృదయం చాలా మంచిది. ఆయన ఇప్పటికీ నీకోసం వేచి ఉన్నారు కదా అమ్మా. వారి వల్ల మనకి ఏ కష్టాలు ఉండవు. వద్దు వద్దు, బాధగా తలాడిస్తూ ఆవేశంగా అన్నది లత. నా వారు పరభాగ్యోపజీవులు, పరదయాధీనులు ఎన్నటికీ కాకూడదు. ఏలోటు కలగనీయకుండా మిమ్మల్ని అందరినీ ఆదుకుంటానని అమ్మకు మాట ఇచ్చాను. నేను లేకపోతే మీలో ఏ ఒక్కరికి ఏ విధమైన కష్టం ఇబ్బంది కలిగినా పరలోకంలోని అమ్మ ఆత్మ శాంతి లేక దుఃఖిస్తుంది, అది నేను భరించలేను. అలాగంటే ఎలాగమ్మా, ఎంతకాలం ఇలా ఉండిపోతావు? పర్వాలేదు, నాకు అసలు నా గురించిన చింతన, సాంసారిక ప్రేమ ఎప్పుడూ కలగవు, తీరికే ఉండదు. ఇలా సాగిపోనియండి నిశ్చింతగా మీ సేవల్లో. అదీగాక నా వయసు కూడా తక్కువేమీ కాదు, వివాహం చేసుకోవాల్సిన వయస్సు దాటిపోయింది. తండ్రి బోరును దుఃఖించాడు. గోపి దుఃఖాన్ని ఎలాగో ఆపుకుంటూ అనునయంగా అన్నాడు, అలాగంటే ఎలాగమ్మా, 30 ఏళ్ల వయసు ఒక వయసా? అంతకంటే పెద్దవాళ్లే ఇంకా అవివాహితులుగా ఉండి అనువైన వారు దొరికినప్పుడు చేసుకుంటున్నారు. మన దురదృష్టం కొద్దీ ఇలా వచ్చింది, కానీ అమ్మే ఉంటే నిన్ను ఇలా ఉండనిచ్చేదా లత? ఆలోచించు. సజల నేత్రాలు నెత్తుతూ అన్నది లత. నువ్వు అదే ఆలోచించన్నయ్యా. నేడు అమ్మే ఉంటే తన పెద్ద కుమారునికి వివాహ సంబంధం వచ్చిందని, తన కుమార్తె లక్ష్మిని వరుడు తనంతట తానే కోరి వచ్చాడని ఎంత సంబరపడిపోయేది, ఎంత హంగామా చేసేది. కానీ అమ్మను, మనను ఆ సంతోష అనుభవానికి దూరం చేసిన దైవం అమ్మను తీసుకుపోయాడు. నేను ఇలా ఉన్నదెందుకు? అమ్మలేని లోపం మీకెవరికి కనిపించకుండా చేద్దామనే కదా అమ్మే నాలో ప్రవేశించింది. లత ఏనాడో పోయిందనుకో, అమ్మ తన స్వార్థం కోసం పిల్లలకు లభించిన మంచి అవకాశాలను పాడు చేస్తుందా? ఒక బిడ్డ కోసం మరొక బిడ్డ జీవితాన్ని నిరర్థకం చేయ మనస్కరిస్తుందా? లత, అటు తండ్రి ఇటు గోపి కూడా కదలి ఏడ్చేశారు. వద్దు నాన్న. గోపి, ఏడవకండి. మీరెప్పుడు ఏ పరిస్థితుల్లోనూ అమ్మను తలుచుకొని ఏడవకుండా ఉండడానికే నేను ఎప్పుడూ మీ దగ్గరే ఉండటానికి నిశ్చయించుకున్నది. అయితే మేమంతా అప్రయోజకులమేనా లత? ఇక నువ్వు లేనిదే బ్రతకలేమా? బాధ అభిమానం మిళితమై ద్యోతకమయ్యాయి గోపి కంఠస్వరంలో. నీరసంగా ఏడవలేని నవ్వు నవ్వింది లత. నిజమే, ఆడదక్షత లేకుండా బ్రతకడం మాటలు కాదు. నాన్నగారికి నిత్యం ఏమవసరమో కనుక్కుంటూ ఉండాలి. మీకందరికీ పెళ్ళిళ్ళు చేసి స్థిరత్వం ఏర్పరచాలి. అక్కయ్య, రమ, చెల్లెలు లక్ష్మి పుట్టింటికి పురుళ్ళని పుణ్యాళ్ళని వస్తూ పోతుంటారు. మీ భార్యలు కాపురాలకు వస్తారు. ఈ అందరికీ సమయ సందర్భానుగుణంగా పెట్టుపోతలు చూస్తూ కుటుంబంలో అందరికీ సంయమనం ఏర్పరచవద్దా? మీరందరూ ఉంటారు కానీ
అన్నానని ఏమనుకోకన్నయ్య. అందరూ ఇతరుల కోసం బ్రతకలేరు. నా భర్త, నా ఇల్లు, నా పిల్లలు, నా సంసారం అనే బాధ్యత ఒక్క తల్లికే ఉంటుంది. దెబ్బతిన్న గోపి ఒక్క నిమిషానికి తేరుకున్నాడు. అవును, ఒక్క అమ్మే మాతృమూర్తి అలా బాధ్యత మోసి అహర్నిశలు తమ వారికై సతమతమవుతుంది. అంతటి మహత్తరమైన బాధ్యతను నీ వంటి త్యాగమూర్తి మాత్రమే భరించగలదు. నిజమే, నిన్నిక బలవంత పెట్టను, కానీ ఒక్క మాట ఇవ్వగలవాలత? లేకుంటే నేను నిశ్చింతగా వివాహం చేసుకుని నిర్లజ్జతో నీ కళ్ళ ఎదుట తిరగలేను. ఏమిటది, తండ్రి తర్వాత తండ్రి అంతటివాడు పెద్ద కుమారుడు, అలాగే అత్తగారి తర్వాత ఆ స్థానం పెద్ద కోడలిది. ఆమె వచ్చిన తర్వాత ఆమెను ఈ ఇంటికి అనువుగా తీర్చిదిద్ది నీ బాధ్యతలన్నింటినీ ఆమె భుజస్కంధాలపై ఉంచి నువ్వు వివాహం చేసుకుని మా చింత తీరుస్తావా? కొద్దిసేపు ఆలోచించింది లత. తప్పకుండా అన్నయ్య, అలాగే చేస్తాను. ఇక ఈ వివాహాల విషయంలో ఏమీ అభ్యంతర పెట్టకండి. పైనుండి అమ్మ చూచి సంతోషిస్తుంది. అందరూ తేలిగ్గా కనులొత్తుకున్నారు. గోపి భార్య కమల కాపురానికి వచ్చింది. లక్ష్మి అత్తవారింటికి వెళ్ళింది. ఎనలేని సంతోషంతో తృప్తితో ఊపిరి పీల్చింది లత. మరో 4 నెలలకే హరి వివాహం కూడా అయింది. 2వ కోడలు రాధ కూడా ఆ ఇంటి అడుగు పెట్టింది. జంట ఏదో నూతనమైన వెలుగు ప్రవేశించినట్లే అయింది అందరికీ. 3 స్థిరపరిచి గృహస్థులను చేశాను. ఇంకా 2 తమ్ముళ్ళున్నారు, వాళ్ళను కూడా దయగా చూడు. తల్లిని తలిచి నమస్కరించింది లత. ఎంతగా బాధ్యతలను గుర్తు చేసుకుంటూ కోరిక అణచుకున్నా వయసు కవ్వించడం సహజం. అన్నావదినలు, తమ్ముడు, మరదలు తన కండ్ల ఎదుట తిరుగుతుంటే ఒక్కసారి తన పక్కన కళ్యాణ్ ఊహించుకునేది లత. ఆ పైన ఆలోచనలు ఏ పనిలో ఉన్నా బహుముఖం కాసాగేవి. అత్తగారి తర్వాత ఆ స్థానం కోడలిది. నా భార్య వచ్చాకైనా ఆ బాధ్యతలు ఆమెకు అప్పజెప్పి నువ్వు వివాహం చేసుకుంటానని మాట ఇయ్యి అని ఆనాడు దుఃఖపడిన గోపి అసలు ఈనాడు ఆ విషయం గుర్తున్నట్టే కనిపించడు. అక్కయ్య, నీకు పెళ్లి కాకుండా నాక అని ఏడ్చిన హరి, లక్ష్మి అసలు ఆ సంగతి విస్మరించినట్లు కనిపిస్తున్నారు. ఈ మధ్య వదినలు వచ్చిన తర్వాత తన పని తేలిక కాగలదని ఆశించిన లతకు ఆశాభంగమే అయింది. వాళ్ళు సినిమాలకు షికార్లకు తిరిగి తిరిగి పొద్దుపోయి వస్తే అప్పుడు భోజనాలు పెట్టి వంటిల్లు సర్దడం అయ్యేసరికి చాలా ఆలస్యమయ్యేది. నిద్ర చాలక వేకోన లేచేసరికి నీరసంగా ఉండేది. పోనీలే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అని తనలో తాను నవ్వుకుని సరిపెట్టుకునేది. ఒకరోజు రాణిగారి దగ్గర నుండి దాసి గౌరీ, మోహిని వచ్చారు. రకరకాల పూలు పళ్ళు పంపించారు రాణి. పరమానందంతో వారిని ఆహ్వానించి కూర్చోబెట్టి మాట్లాడుతూ లోనికి వెళ్ళి, వదిన, ఇవాళ్టికి వంట కాస్త నువ్వు చేయవమ్మా అన్నది. నా వల్ల కాదమ్మా, ఆ విధవ పొగకు నాకు కళ్ళు తలపోటు వస్తాయి. కమల సమాధానం, రాధా పోని నువ్వు చేయమ్మా అంది లత. నాకు వంట రాదు వదిన, నా పుట్టింట్లో ఎప్పుడూ చేయలేదు, మాకు దాసీలున్నారు, పెడసరంగా అన్నది రాధ. ఎందుకో ఊసూరు అనిపించింది లతకు. ఇంతకు ఆ మోహినికి మీకు ఏమిటంత స్నేహం అడిగింది రాధ విడ్డూరంగా. నాకొకటి తెలిస్తే కదమ్మా నీకు చెప్పటానికి, నీరసంగా జవాబిచ్చి వెళ్ళిపోయింది లత. మరెన్ని ప్రశ్నలు ఎదురవుతాయోనని భయపడి చాలా రోజులుండి కళ్యాణ్ జాడలేదని మోహిని చెప్పిన విషయాన్ని మరవలేక పదే పదే బాధపడుతూ పొద్దుపోయిందని హడావుడి పడుతూ ఆ సాయంత్రం వంట కానిస్తున్నది లత. బయట వసరాలో గోపి, కమల, హరి, రాధ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. చిన్న తమ్ములు ఇంకా ఇంటికి చేరలేదు కాలేజీ నుంచి. అంతలో తండ్రి ఏదో అవసరంగా బయట నుంచి పిలవడం వినిపించింది లతకు. వాళ్ళెవరో ఒకరు వెళ్ళి చూస్తారులేమని అనుకుంటూ లేచి వెళ్ళలేదు. పొయ్యి మీద అన్నం దింపుతూ అన్నం బార్చేలాగా తండ్రి మరో 4 కేకలు వేయడం వినిపించింది. బయట ఉన్న వాళ్ళెవరు వెళ్ళినట్లు జాడలేదు. తప్పనిసరిగా తానే లేచి లోపలికి వచ్చింది. దివాణం నుండి వచ్చిన పండ్లు ముక్కలు కోసి భర్తకు మరదికి ఇస్తూ తను తింటుంది కమల. పూలమాల కట్టుతోంది రాధ. లతకు ఎప్పుడూ లేనంత చిరాకు ముంచుకొచ్చింది. తనకంటే పెద్దదైన వదిననేమీ అనలేక రాదునన్నది. అటు కాస్త నాకు ఆ పనిలోనూ సాయం లేదు, ఇటు నాన్నగారు పిలుస్తుంటేనూ వినిపించుకోవడం లేదు. ఇప్పుడు ఆ పూలకేం తొందర వచ్చింది రాధా, విసుగుదలగా అంటూనే తండ్రి గదిలోకి వెళ్ళింది. గొంతుక ఆర్చుకుపోతున్నది. కాస్త మంచినీళ్ళి అమ్మా అన్నాడు రామనాథం. లత గుండెలు పిండినట్లయింది. ఇంట్లో అందరూ ఉండగా జబ్బు మనిషి మంచినీళ్లు కలమటిస్తూ అన్ని కేకలు వేయవలసి వచ్చింది. ఆ పళ్ళరసం కాస్త నాన్నగారికి ఇవ్వాలని కోడళ్ళకు, లేకపోతే కొడుకులకైనా లేదు జ్ఞానం. తండ్రి చేత మంచినీరు త్రాగించి తిరిగి వంటింట్లోకి వస్తుంటే రాధ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఛీ, ఏమిటి ఆడబిడ్డ అధికారం అడగొడుగునా? ఒకసారి వంట చేయమని, ఇంకొకసారి ఇంకేదో చేయలేదని పూలు గుచ్చుకుంటే తనకేం? వెదవ ముసలాళ్ల చుట్టూ ఎంతకని తిరగడం? పోనిద్దు, పెళ్లి కానిది. ఇప్పుడు పూలెందుకో దానికేం తెలుసు, హరి నవ్వుతూ అన్నాడు. 4 గంటలు ఒకసారి పక్కపక్కమన్నాయి. అబ్బో, ఆ మాత్రం తెలియకుండానే ఆ విలాస పురుషుడి దగ్గర అన్నాళ్ళు మడిగట్టుకు ఉద్యోగం చేసిందంటావా? సన్నగా కమల మాటలు. ఉష్, వస్తోంది. లతను చూడగానే అందరూ కిక్కురమనకుండా కూర్చున్నారు. ఏమీ మాట్లాడకుండానే వంటింట్లోకి వెళ్ళిపోయింది లత. శరీరాన్నంతను మెల్లమెల్లగా పదునైన బాకుతో పొడుస్తున్నట్లు బాధ, దుఃఖం కలిగాయి. పెళ్లి కానిది, దానికేం తెలుసు, తూట్ల వంటి ఆ మాటలు పదే పదే చెవుల్లో రింగుమంటుంటే
కళ్ళు ధారాపాతంగా వర్షించసాగాయి. వదినలు పరాయవాళ్లు, కానీ తన రక్తంలో రక్తం, ప్రాణంలో ప్రాణమైన తమ్ముడు అన్న తనంత దారుణమైన మాటలతో అవమానించడమా? తానెందుకలా ఉండిపోయిందో వాళ్లకు తెలియదా? తనకు పెళ్లి కానందుననే కదా వారికి అవ్వగల అవకాశం ఏర్పడింది. మహోన్నతమైన త్యాగానికి మంచి మాట లేకపోగా ప్రతిఫలం ఇదా. అక్క ఎందుకు ఏడుస్తున్నావు? కాలేజ్ నుంచి వచ్చిన చిన్న తమ్ముడు వచ్చి దగ్గర కూర్చుంటూ బిక్కముఖంతో అడుగుతుంటే ఉలిక్కి పడింది లత. ఏం లేదు బాబు, ఈ పొగకు కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి, పోయి బయట కూర్చో, కాఫీ అక్కడికే తెచ్చిస్తాను. ఇవాళ ఇంత ఆలస్యమైందేం? ఏవేవో మాట్లాడేస్తూ జాగ్రత్తగా తమ్ముడి అనుమానాన్ని నివృత్తి చేసేసింది. అక్కయ్య ఎందుకు ఏడుస్తుందో అని బాధపడుతున్నాడు. కానీ ఈ ఆదరణ ఆప్యాయత ఎన్నాళ్ళు? అతడి పెళ్ళై భార్య వచ్చేవరకే నిర్లిప్తంగా నవ్వుకుంది తనలో తాను. అంతే, ఒక్కొక్కరికి ఎవరి జీవితం వారిది. ఎటూ అమూల్యమైన జీవితాన్ని వీరి కోసం త్యాగం చేశాను, ఇక అజ్ఞానంతో వీరనే మాటలకు బాధ దేనికి? అమ్మ అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేసేది? పిల్లల అజ్ఞానానికి నవ్వుకునేది. ఇటువంటి సంఘటనలు, అనుభవాలు తరచూ జరుగుతుండేవి. లత బాధపడినంతసేపు బాధపడేది, ఏదో విధంగా తనకు తానే సరిపెట్టుకునేది. అమ్మ లేకపోవడమే అన్ని అనర్థాలకు మూలం. ఏం చేయను, బాధ్యత మీద వేసుకున్నదాన్ని ఫలితం చచ్చినట్టు అనుభవించాల్సిందే. ఆదివారం మధ్యాహ్నం ఏదో పనిలో ఉన్న లత వీధిలో కారు ఆగడం వినిపించి మోహిని వచ్చిందని ఊహించిన సంతోషంగా పరిగెత్తుకొచ్చింది బయటకు. గుండెలు టకటకా కొట్టుకున్నాయి. వచ్చింది కళ్యాణ్. ఇదివరకటి కోపం, చిరుబరులు, విచారం ఏమీ లేవు. ప్రశాంత మూర్తి భవించినట్లు నా మూర్తికి మనస్సులోనే నివాళులు అర్పించింది లత. మూర్ఖ శిరోమణులైన ఈ స్వజనం నన్నెంతో చులకన చేస్తున్నారు. భర్తగా కళ్యాణ్ చేసినా పర్వాలేదు, అయినా అతడు అటువంటి వ్యక్తి కాదు. ఈ అవకాశం జారవిడ్చుకోరాదు. అతడి పాదాలు కన్నీటితో కడిగి జీవితాన్ని అతడితో విడదీయరాని బంధంగా పెనవేసుకోవాలి. తండ్రి, చిన్న తమ్ముళ్ళు తన దగ్గరే ఉంటారు. వదినలకు చాకరీలు, హేళనలు తప్పుతాయి. మనసున కోటి ఆశాసౌధాలు నిర్మించుకుంటూ కళ్యాణ్కు వికసిత వదనంతో స్వాగతం పలికి కూర్చోపెట్టింది. కులాసా ఏ నలత, మీ దయ వల్ల, మనస్ఫూర్తిగా నవ్వింది. ఈ మధ్య ఊళ్ళోనే లేరట, నాపై చాలా దయ కలిగిందే, ఆశ్చర్యంగా చూశాడు కళ్యాణ్. కృతజ్ఞుడిని, ఇలా వచ్చినందుకు నువ్వింకా కోప్పడతావేమోనని భయపడ్డాను. మోహిని అన్ని విషయాలు చెప్పింది. నీ త్యాగదీక్ష ఫలించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అన్నదమ్ములకు, చెల్లెళ్లకు పెళ్లిళ్ళు చేసి ప్రయోజకులను చేశావట. నిజంగా నిన్ను చూసి నేనొక్కడనే కాదు, లోకమే ఎంతో నేర్చుకోవాలి లత అని లత మనస్సు సంతోషానంద తరంగితం చేయవలసిన మాటలే. కానీ ప్రస్తుతం ఆమె అతడి నుంచి ఆశించినవి ఆ ప్రశంసా వాక్యాలు కావు. ఆమె ఆశించింది ఆహ్వానం. అతడి హృదయంలోనికి ఆహ్వానం కొరకై ఆమె హృదయం నీరాజనం వెలిగించి సిద్ధంగా ఉంది. దానిని అతడు అందుకోడేం? లతా, లోపల నుండి గోపి కేక. ఉండుండి ఎండనొచ్చారు, మీకు ఏమీ ఇవ్వకుండా మాట్లాడుతున్నాను అంటూ లేచి లోపలికి వెళ్ళింది. గోపి ముఖం చాలా కోపంగా ఉంది. లతా, చేసుకుంటే పెళ్ళి, లేకుంటే లేదు. ఏమిటి అతడు ఈ రాకపోకలు? ఇది సంసారుల ఇల్లు. అన్నయ్య, నీరసం నిస్పృహ ఆవరించగా నిశ్చేష్టురాలైపోయింది. అవును, ఏమిటి అర్థం లేని రాకపోకలు అంటూనే కళ్యాణ్ ముందుగానే అతడిని పలకరించినైనా పలకరించకుండా వెళ్ళిపోయాడు ఎక్కడికో. సమయానికి తండ్రి, చిన్న తమ్ముళ్ళు ఇంట్లో లేకపోయారు. వదిన, మరదలు తమలో తాము ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. అంతేనా అన్న బాధ్యత? అంతటి జమీందారు ఇంటికి వస్తే మాట్లాడి ఆదరించవలసిన బాధ్యత ఇంట్లో ఒక పురుషుడుగా అతడికి లేదా? చేసుకుంటే పెళ్లి చేసుకోమని అతడు అలా గాలికి ఎగిరిపోయే మాటలైనా మాట్లాడడం ఆనాడు వాళ్ల పెళ్లిళ్ళు తాను ఇలాగే చేసిందా? చిన్నదైనా పెద్దదానిలా ఆధ్వర్యం వహించి చేసుకు తీరాలని తీర్మానంగా ఆదేశించి చేసింది మూడు పెళ్లిళ్ళు. ఈనాడు వాళ్ళలా తమ పెద్దరికాన్ని నిలబెట్టుకొని ఇటు తనకు నచ్చ చెప్పి అటు కళ్యాణ్తో రాయబారం చేసి పట్టుదలతో పెళ్లి జరిపించవద్దా? ఎంతటి స్వార్థం, ఎంతటి అల్పత్వం! ఎలాగో తను తాను సంభాళించుకొని మంచినీళ్ళ గ్లాస్తో కళ్యాణ్ దగ్గరకు వెళ్ళింది. అతను అప్పటికే లేచి నిల్చున్నాడు, వెళ్ళడానికి ఉద్యుక్తుడైనట్లు. అతడి ముఖం చూస్తే లోపలి సంభాషణ విన్నట్టే ఉంది. అదేమిటి లేచారు, కూర్చోండి. అబ్బే, లేదు లత, ఈ సాయంత్రానికే హైదరాబాద్ వెళ్ళి ప్లేన్ అందుకోవాలి, పెద్ద ప్రయాణమే పెట్టుకున్నాను. వెళ్లే ముందు నిన్నొక్కసారి చూడాలని వచ్చానంతే. నా వల్ల నిష్ఠూరాలు, బాధలు వద్దు, అది మళ్ళీ నాకు దిగులు. మూర్ఖుల మాటలకు లెక్కేమిటి, కూర్చోండి. ఏమిటి ప్రయాణం? అతడు కూర్చోలేదు, అటు ఇటు పచారులు చేస్తూ కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. హఠాత్తుగా ఆగి అన్నాడు, అప్పటి నుండి దేశం మీద తిరుగుతూనే ఉన్నాను లత, ఇదివరలో తిరిగాను, కానీ అప్పుడేమీ తెలుసుకోలేని తాగుబోతును. ఇప్పుడు లోకాన్ని నిశ్చిత దృష్టితో, హృదయంలో నువ్వు ఆదర్శ దీపికపై వెలుగుతుండగా, కన్నుల్లో నీ త్యాగమూర్తి మెదులుతుండగా పరిశీలనగా చూసి అర్థం చేసుకున్నాను. నువ్వు అన్నట్టు వివాహము, సంసారము, స్వార్థమే ప్రధానం కావు. ప్రేమాధారమైన ఈ లోకంలో ఇంకా ఎన్నో ఉన్నాయి, ఎన్నో తెలుసుకున్నాను. నిజమే, స్వార్థం వీడితే ఈ ప్రపంచంలో ఎంతో సుఖం, మనశ్శాంతి, హాయి లభిస్తాయని తెలుసుకున్నాను. కానీ వాటిని ఇంకా పూర్తిగా పొందలేకపోతున్నాను, ఆత్మసంయమనం కుదరడం లేదు. అందుకే విదేశ పర్యటన నిశ్చయించుకున్నాను. మళ్ళీ కలుసుకుంటామో లేదో,
ఒక్కసారి కన్నుల విందుగా చూసిపోదామని వచ్చాను. చిన్నబాబు సజల్ నయనాలతో గద్గద కంఠంతో మాట్లాడలేకపోయింది. ఇది వింటాననుకోలేదు. మీ నుండి మీరింత వైరాగ్యాన్ని పెంపొందించుకున్నారని ఊహించినైనా లేదు. ఆమె అన్నది ఒక అర్థంతో, అతడు అర్థం చేసుకున్నది ఇంకొకటి. విచారించకులత, ఇది సంతోషించదగిన విషయం. నువ్వు సంస్కరించిన ఎస్టేట్ వ్యవహారాలు, నువ్వు సంస్కరించిన ఈ వ్యక్తితో పాటు ఇక ఎన్నటికీ అలా సంస్కారపూరితంగానే ఉంటాయి, కానీ దిగజారిపోవు, విచారించవలసిన స్థితిలో పడవు. నా ఆదర్శానికి నువ్వు, నీ మిత్రుడిని నేను, ఇద్దరి మార్గాలు చివరి వరకు ఈ ఆదర్శ పథాన్నే నడవాలి. ఎన్నటికీ మనల్ని తిరిగి స్వార్థం చుట్టుకోరాదు. మరి నేను వెళ్ళొస్తాను. కన్నీళ్లతో కారు వరకు సాగనంపింది. కారు ఎక్కుతో తిరిగి అతడు అన్నాడు, లత, త్యాగం చేశాం, ఫలించింది. మరి ఆ త్యాగాన్ని ఇతరులు గుర్తించలేదని బాధపడితే మాత్రం ఆ త్యాగానికి గుర్తింపు ఉండదు. నేనున్న ఈ కొద్దిసేపట్లో ఈ ఇంట్లో నీ పరిస్థితి పూర్తిగా అర్థం చేసుకున్నాను. నేను గ్రహించుక వెళ్ళిపోతున్నాను అనుకోకు. నీ మనస్సు బలహీనపడినప్పుడు ఈ విషయాలను మననం చేసుకో. ఇక నిగ్రహించుకొని లత దుఃఖం వెల్లువై ప్రవహించింది. ఇక శాశ్వతమైన ఎడబాటేనా? నాకు మీపై ప్రలోభం లేదు, కానీ ఏమిటో, అలా దేశాల మీదకి వెళ్ళిపోతారంటే గుండెలు రంపపుకోతను అనుభవిస్తున్నాయి. అతడు నిశ్వసించాడు. నిజమే, దూరం ఎప్పుడూ భారాన్నే పెంచుతుంది, కానీ దాంతోపాటు తీయని మమతను కూడా అభివృద్ధి చేస్తుంది. ఏమో, భావానికి గల బలం గొప్పది. ఇది శాశ్వత వియోగమా లేక శాశ్వత సంయోగానికి నాంది వాక్యమో తిరిగి వస్తే రావచ్చు. నీకెప్పుడవసరమైనా ఏమవసరమైనా వెళ్ళి మా అమ్మగారిని కానీ అన్నగారిని కానీ వదిన గారిని కానీ అడుగు, అభిమానపడకు. వారందరికీ ఇప్పుడు నీపై ఎనలేని ప్రేమ గౌరవాలు. ఏది మాట ఇయ్యి, అభిమానం సిగ్గు లేకుండా అవసరమైతే వారి దగ్గరికి వెళ్తావా? చేయి చాచాడు. అంగీకారంగా చేతిలో చేయి వేసింది లత. ఆ చేతిని మృదువుగా నొక్కి వదిలేశాడు కళ్యాణ్. ఇదిగో ఈ పర్సు, నీ దగ్గరుంచుకో. వద్దనుకో, ఎప్పటికైనా అవసరం అవ్వచ్చు. అందులో నా ఫోటో కూడా ఉంది. మరి వెళ్తున్నాను. నీకెప్పుడు ఇక్కడ ఉండడం ఇష్టం లేకుంటే అప్పుడు నిస్సంశయంగా నా దగ్గరకు వచ్చేయి. నా అడ్రస్ దివాణంలో ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది. ఎప్పుడు నా హృదయ ద్వారాలు నీకై తెరిచే ఉంటాయి. ఇప్పుడే వస్తాను, ఇప్పుడే తీసుకుపోండి అనాలనిపించింది. కానీ అలా అనగల శక్తిని ఈ దేశంలో అభిమానవతి అయిన ఆడదానికి ప్రసాదించలేదు దైవం. కారు సాగిపోతుంటే రేగిన దుమ్ములాగా ఆమె మనసులో ఎన్నో దుఃఖపు పొరలు, జ్ఞాపకాల దృశ్యాలు ఉవ్వెత్తును ఎగిసెగిసి పడ్డాయి సముద్రపాలలాగా. అక్కయ్య, పెళ్లి చేసి పంపే వరకైనా బాధ్యత. మళ్ళీ నేను ఎలా ఉన్నానో ఏమిటో నా అతి గతి కనుక్కున్నావా? నాకేమైనా చేతి ఖర్చులకు కాస్త డబ్బు అవసరమని ఒక్కసారైనా మళ్ళీ పుట్టింట వాళ్ళెవళ్ళు ఇటు తొంగి చూడనైనా చూడకుండా ఉంటే అత్త ఆడపడుచుల నడుమ వారికి ఎంత అవమానమని ఆలోచించావా? పెళ్లి చేసి పంపిన కొత్త పిల్లను మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళి పుట్టింటి ముఖం చూపాలని నీకు తెలియనే తెలియదా? ప్రతి ఉత్తరంలోనూ రమ్మని వ్రాస్తామేమోనని ఆశగా చూశాను. వాటి క్షేమ సమాచారాలు మాత్రం ఉంటాయి. ఎందుకు, త్వరలో అన్నయ్యను పంపించి నన్నోసారి తీసుకెళ్లి ఏర్పాటు చేయి లక్ష్మి. అయ్యో అనిపించింది లతకు. నాకు మాత్రం ఏం తెలుసమ్మా ఈ పద్ధతులన్నీ? పాపము నువ్వు అక్కడ ఎంత సిగ్గుపడ్డావో, ఎంత ఆరాటపడ్డావో. త్వరలోనే పంపిస్తాను అన్నయ్యను, ప్రయాణానికి సిద్ధంగా ఉండు. మీ అత్తగారికి విషయాలన్నీ వేరే ఉత్తరం రాస్తున్నాను. కానీ లత మనసు మరొక విధంగా కూడా బాధపడింది. మనసు ఎంత నొచ్చితే మాత్రం చెల్లెలు నాకు అలా అధికారపూర్వకంగా నిష్ఠూరంగా రాయవచ్చా? లక్ష్మి రాసిన ఉత్తరాన్ని అన్నదమ్ములందరికీ చూపించింది. వెంటనే ఎవరి మటుకు వారు చదువుకొని ఊరుకున్నారు. ఏం ఎవరు మాట్లాడరేం, కాస్త దాన్ని తీసుకొస్తారని ఒక్కళ్ళు అనరేం? అబ్బబ్బా, అన్నిటికీ నేనే ఎక్కడ చావనర్రా, విసుక్కుంది లత. ఏమన్నయ్యా, నువ్వు వెళ్తావు కదూ అంది గోపినుద్దేశి. ఆ, నాకిదే పనా అంటూ గోపి వెళ్ళిపోయాడు. హరిచేత కూడా అవే ముక్కలు పలికించడానికి ఇష్టం లేకపోయింది లతకు. సరే నువ్వు వెళ్ళు అన్నది చిన్నతమ్ముడి చేతికి డబ్బిచ్చి. అతడింకా మాట నిద్రించే స్థితికి రానందున వెంటనే అమల్లో పెట్టాడు అక్క మాటను. లక్ష్మి వచ్చింది. ఎన్నో నిష్ఠూరాలు వేస్తూ మంచి చీరలు నగలు లేవని, అత్తగారు సాధిస్తున్నదని, చేతి ఖర్చుకైనా డబ్బివ్వలేదని వాళ్ళు అసలు ఈ పెళ్లి చేయడం ఎందుకన్నది. తన భర్తను పండుగకు పిలిచి బహుమానులు ఇయ్యనందుకు నిష్ఠూరమాడుతున్నారు అంది. విశేషమేమంటే అన్నలు వదినలు లక్ష్మి అందరూ చక్కగా దోస్తిగానే మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు. నిష్ఠూరాలన్నీ లతపైనే. గరళం మింగినట్లు మింగి ఊరుకుంది లత. నేను ఉద్యోగం చేసి నీకు సాయపడతాను, నువ్వు చేసుకుందే నేను పెళ్లి చేసుకోను అని మారాం చేసిన చెల్లెలేనా ఈ లక్ష్మి. సంక్రాంతి పండుగకు కమలరాధ పుట్టిళ్లకు బయలుదేరారు. భర్తలు కూడా వెళ్తున్నారు. అప్పుడు స్ఫురించింది లతకు. అన్నట్టు అక్కను మరి పండగకు పిలిచి తీసుకురావద్దు, అమ్మ ప్రతి పండగకు తీసుకొచ్చేది. ఇన్నాళ్ళ నుండి నాకు ఆ జ్ఞానమే లేదు. ఆ మాటే వదింతో అన్నది. ఏమో నాకేం తెలుసు, పెత్తనాలన్నీ మీవి, సలహాలు నావి ఏమిటి అంటూ చీదరించుకుంది కమల. తన మాట అంటేనే ఆమెకు ఎందుకంత చిరాకు లతకు అర్థం కాదు. ఆ మాటే చెల్లి లక్ష్మితో అంటే అంతే, మరి పుట్టింట్లో ఎల్లకాలం ఉంటే ఆడపడుచుకు గౌరవం ఏమిటి అనేసింది తేలిగ్గా. భగవాన్, ఎందుకయ్యా ఇలా సూరాలతో పొడిపించేస్తున్నావు? దుఃఖం ముంచుకు రాబోయింది. కానీ తిరిగి అసలు అంశం
గుర్తుకు రాగా అన్న దగ్గరకు వెళ్ళింది. అన్నయ్య, అక్కను కూడా పండగకు తీసుకురావాలి కదా, ఆ ఏర్పాట్లు ఏమైనా చేయవా అని. తీసుకొస్తే సరి, నేనేం చేసేది? కొద్దిసేపు చూసి అన్నది లత. చేతిలో డబ్బేం లేదన్నయ్యా, ప్రతి నెల ఈ పాటికి జీతాలు వస్తున్నాయి కదా, ఈ నెల ఇంకా నువ్వు హరి కూడా జీతం తీసుకురాలేదు, నాకు ఇవ్వలేదు. గోపి ముఖం చిట్లిస్తూ అక్కడి నుండి కదిలిపోయాడు. పండుగ ఖర్చులకు మా దగ్గరే ఉంచుకుంటున్నాంలే అన్నాడు హరి. కమల అన్నది పెద్ద గయ్యాళి కంఠస్వరంతో, ఇక ముందు పూర్వంలా జరగదు. పాపం జీతమంతా తెచ్చి మొత్తంగా చేతిలో పోస్తుంటే అధికారాలు శృతిమించి రాగాన పడుతున్నాయి. ఇక నుంచి ఇంటి ఖర్చులన్నీ నా చేతి మీదుగానే జరుగుతాయి. నీకు డబ్బుతో ఏం పనిలేదు. అర్థమైంది లతకు. మనోభావాలను ప్రదర్శించకుండా అన్నది, ఇంటికి పెద్ద కోడలివి, నువ్వు బాధ్యతను స్వీకరించడం నాకు ఆనందమే వదిన. అయితే అక్కయ్యను పండగకు తీసుకొచ్చి ఆమెకు లక్ష్మికి ఒక్కో చీర పెట్టే ఏర్పాటు చేస్తావా? తర్వాత పండగకు చూద్దాంలే, ఇప్పుడేం డబ్బు మిగల్లేదు. మరి మేము ప్రయాణాలు పెట్టుకున్నాంగా. హరి గోపి మాట్లాడలేదు. రాధ అన్నది, ఏమంత మడిమాన్యాలు మండిపోతున్నాయని ఈ రాకపోకలు, ఎంతలో వాళ్ళు అంతలోనే ఉంటే సరి, అందరికీ పుట్టిళ్ళకెళ్ళే తాహతు ఉండొద్దు. అవునులే అమ్మా, అంతే అన్నది లత నిర్లిప్తంగా. నలుగురు వెళ్ళిపోయారు. అంత తెలివి తక్కువ దానవేమిటి, అయితే నువ్వేమీ కాస్త డబ్బు వెనకేసి చేతిలో ఉంచుకోవడం లేదన్నమాట అన్నది లక్ష్మి. నిర్జీవంగా నవ్వింది లత. నేనెప్పుడూ తెలివి తక్కువ దాన్నేనమ్మా, అన్నింటికీ అవివేకంగా చేయి వదులుకొని నిల్చుకోవడమే తెలిసిన నీచురాలను నీరసురాలను. ఏమీ పాలు పోలేదు లతకు. పోనీ, నాన్న ఎవరి దగ్గరన అప్పు తీసుకొస్తానేమో. ఇంట్లో మీ లక్ష్మి, ఇద్దరు తమ్ముళ్ళు, వీరికి పండగ జరిగేదెలా? అక్కయ్యను తీసుకురావడం మానేస్తే ఏం బాగుంటుంది? పాపం తనను అత్తవారు చులకం చేస్తారేమో. లక్ష్మి భర్త వస్తారు పండగకు, ఆయనకేమైనా ఇవ్వద్దా? కనీసం 100-150 రూపాయలన్నా ఉండాలి. ఎవరిస్తారంత అప్పు? పాపం ఆయన మనసు ఎంత క్షోభిస్తుందో ఈ పరిస్థితులకు. అయినా చెప్పక తప్పదు కదా. మెల్లగా వెళ్ళలేక వెళ్ళి తండ్రి గదిలోకి దారితీసింది. గుమ్మంలోనే ఆగిపోయి గిరున వెనుతిరిగి వచ్చేసింది. పని మనిషితో తండ్రి తన కష్టసుఖాలన్నీ ఏకరు పెట్టుకుంటున్నాడు. ఈ వార్ధక్యంలో కొందరికి ఇదొక బలహీనత. ఇతరులతో కష్టాలు చెప్పుకున్నంత మాత్రాన ఏమైనా ఆరుస్తారా, తీరుస్తారా? సాయంత్రం చిన్నతమ్ముళ్ళిద్దరూ షికారుకు వెళ్ళారు. లక్ష్మి ఎవరో స్నేహితురాలు ఇంటికి వెళ్ళింది. రామనాథం చల్లగాలికి షికారుకి వెళ్ళాడు. ఒంటరిగా మిగిలిన లత తీరిగ్గా గతాన్ని తలపోసుకుంటూ కూర్చుంది. ఎన్ని ఎన్ని మధుర క్షణాలు, ఎంతటి మహత్తర దినాలు! వేలకు వేలు, లక్షలకు లక్షలు తన చేతిలో ఉండేది జమీందారు డబ్బు. ఎన్నడైనా ఒక్క పైసా తీసిందా? తీయాలని తలంపే రాలేదు. ఇవాళ 10 రూపాయలు కూడా చేతిలో లేవు. 200కే తనని వదినలు అనుమానిస్తున్నారు. ప్రాణాలు పోతే మాత్రం తాను నీచమైన పని చేస్తుందా? తన గుణం ఈ ఇంట్లో వాళ్ళకు తెలియదా? త్యాగాన్ని ఇతరులు గుర్తించినందుకు బాధపడవద్దన్నాడు అందుకే కళ్యాణ్. కళ్యాణ్ అమృత హృదయం గుర్తుకొచ్చినప్పుడల్లా మనసు చెరువైపోతుంది, కన్నులు కాల్వలు కడతాయి. ఇంతకాలం అతను ఇచ్చిన పర్సును తీయాలనిపించలేదు. పెట్టెలు అడుగున పెట్టింది, అసలు విప్పి చూడలేనా లేదు ఇంతవరకు. మరి ఈనాటికి తీస్తే కానీ గడవదా? ఎందుకు వచ్చిన అభిమానం ఇంక ఇది? అయిన వాళ్ళ దగ్గరే అయిన మాట కాని మాట అనిపించుకుంటూ అన్నింటినీ భరించి బ్రతుకుతూ అనురాగమూర్తులైన ఆత్మీయుల విషయంలో ఇక అభిమాన పడటంలో అర్థం లేదు. పర్సు తీసి చూసింది అతని ఫోటో. భక్తి ప్రేమలతో కనులు కద్దుకుంది. నిత్యం ఆ మూర్తితో గడుపుతూ ఆ కనుసల్లంలో తిరుగుతూ హాయిగా బ్రతకవలసింది. ఫోటో చూసి తృప్తి పడవలసిందైంది. పర్సు లోపల అరలో 100 రూపాయల నోట్లు, 10,000 రూపాయలన్నమాట. ఎంతటి ఉదారత! ఒక్క నోటు మాత్రం తీసి మిగిలినవన్నీ యథాస్థానంలో ఉంచి దాచేసింది. ఆ అవసరం తీరిందిన తృప్తి కంటే ఏ ఉపమానానికి అందక అతీతంగా నిలిచిపోతున్న కళ్యాణ్ ఉదారతకు మనసు తట్టుకోలేక వ్యధ అధికం కాసాగింది. ఆ తల్లవారి అక్కయ్య కోసం తమ్ముడిని పంపుదాము అనుకుంటుండగా ఆ రాత్రి ఆమె దిగింది భర్తతో పిల్లలతో సహా. ఏమమ్మా, పుట్టింట సర్వాధికారిని, ఇక మమ్మల్ని ఎవరిని పుట్టింటికి చేరనీయవా? ఏం, కాస్త ఉత్తరం ముక్క రాసుంటే నీ సొమ్మేం పోయేది? ఓ తమ్ముడినైనా పంపితే ఏం సొమ్ము తరిగిపోతుంది? పెళ్ళై వెళ్తే మాత్రం పుట్టింటికి పెట్టుపోతల మీద ఆశ ఉండదా? బండి దిగుతూనే దండకం చదివింది రమ. లతకు కోపం వచ్చింది. ఏం, అమ్మ పోయినప్పుడు చుట్టంలా వచ్చిపోయావు, పెళ్ళిళ్లకు వచ్చి చుట్టంలాగే వెళ్ళిపోయావు. మళ్ళీ కాస్త ఒకసారి వచ్చి మేమెలా ఏడుస్తున్నామో చూసావా? ఇన్నాళ్లకు వచ్చి ఈ సాధింపులు దేనికి? రావాలంటే రాకూడదా? బొట్టెట్టి ఆహ్వానించాలా? పిలుపు పేరంటం లేనిది రావాలంటే ఎలా వస్తాం? అత్త, ఆడపడుచు, భర్త, మామ, ఎన్ని అదుపాజ్ఞలు! పెళ్ళి లేకుండా స్వేచ్ఛగా ఉన్న నీకేం తెలుస్తాయి మా కష్టాలు? అంతే, లతనోరు మూగపోయింది. ఆమె నెలా చిత్రవధ చేయాలో ప్రతి ఒక్కరికి తెలుసు. శక్తి ఉంటే, కళ్ళల్లో నీరుంటే ఏ చాటునో ఏడవడం, లేకుంటే అది లేకుండా మొండిగా తిరగడం ఆమెకు అలవాటైపోయింది. పండుగ రోజు నాటికి లక్ష్మి భర్త కూడా వచ్చాడు. అక్క భర్త వచ్చినప్పుడు అమ్మ ఏమేం చేసేదో అన్నీ గుర్తు తెచ్చుకుని అలాగే వంటలు చేసింది. బావకు మరదిగారికి పండగ బహుమతిగా చెరీ పాతిక ఈయన అన్న అని తండ్రి చేతికి 50 రూపాయలు ఇచ్చింది.
భారమంతా ఎలా మోస్తున్నావో తల్లి, నేనేమి పట్టించుకోవడం లేదు కదా, ఎక్కడిది డబ్బు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు రామనాథం. నీకెందుకులే నాన్న ఆ తాపత్రయాలు ఆలోచనలు, నిశ్చింతగా ఉండు అంది తాను తల్లిని తలుచుకుని కండ్లొత్తుకుంటూ. పెద్దల్లుడు పండుగ బహుమతి తీసుకున్నాడు కానీ చిన్నతలు తీసుకోలేదు. ఒకవేళ చాలవేమోనని కంగారు పడింది లత. ఏదో శక్త్యానుసారం మరదిగారు తీసుకోండి, పరిస్థితులన్నీ మీకు తెలుసు కదా అంది అనునయంగా. లేదమ్మా, ఇటువంటివంటే నాకు ఇష్టం లేదు అంతే, పండుగకు సరదాగా వచ్చాం అంతే, పిండి వంటలు అవి కూడా మీరేమీ హైరాణ పడి చేయవద్దు అన్నాడు అతడు. నిజంగా చెల్లెలు భర్త మంచితనానికి మురిసిపోయింది లత. కానీ లక్ష్మికి, రామకు, పెద్దళ్ళునికి ఆ మాటలు నచ్చినట్లు కనిపించలేదు. ముఖాలు దుమదుమలాడుతున్నాయి. ఇంకా లత అలాగే ప్రాధాయపూర్వకంగా చూస్తూ నిల్చుంటే, సరే ఇది మొదటిసారి కనుక తీసుకుంటున్నాను మీ మనసు నొచ్చకుండా అంటూ తీసుకున్నాడు అతను. అంతతో సరిపెట్టేశావా, మాకు చీరలు లేవా అన్నది లక్ష్మి. రమముఖంలోడు అదే ప్రశ్న పొడసూపింది. లత మాట్లాడలేదు. తమ్ముణ్ణి పిలిచి 30 రూపాయలు ఇచ్చింది. 2 చీరలు, జాకెట్ బట్టలు తీసుకురా బాబు, అంతా 30లోనే సరిపోవాలి అన్నది. తీసుకున్నాడు కానీ తమ్ముడు కదల్లేదు. మరొక 10 రూపాయలంటే ఇయ్యక్క అడిగాడు కాదనలేక. లత మనసు నీరైపోయింది. ఎందుకురా, నువ్వేమైనా కొనుక్కుంటావా, మీకిద్దరికి తర్వాత ఇస్తానులే, వాళ్ళు పైవాళ్ళు, ఉన్నా లేకున్నా పెట్టి పంపాలి. పండుగ నాడు మీకిద్దరికీ పట్టడం తప్ప ఏమీ పెట్టడం లేదు, ఏమీ అనుకోకు బాబు. అతడు చుబుకం పట్టుకొని కన్నీరు కార్చింది. కాదక్క, నా కోసం కాదు, నువ్వు వీళ్ళందరితో ఎన్ని కష్టాలు పడుతున్నావో నేను చూస్తున్నాను అంటూ కృష్ణ అక్కను పట్టుకొని ఏడ్చేశాడు. వద్దమ్మా ఏడవకు, మీరెందుకు ఏడుస్తున్నారు, తమ్ముడు కన్నీరు తుడుస్తూ అడిగింది. నీకు కూడా ఒక చీర తెద్దామని, నీకేమీ మంచి బట్టలు లేవు, అందరికీ అన్నీ కొనడమే కానీ నువ్వెప్పుడూ ఏమీ కొనుక్కోవడం లేదు. లత దుఃఖం ఆగలేదు. నా గురించిన చింత ఎవ్వరికీ లేదు, పసివాడివి, నా చేతులలో పెరిగిన వాడివి, నీకెందుకురా బాబు, చక్కగా సంతోషంగా తిరగవలసిన రోజులు నీవి. ఇద్దరూ తమను తామే ఊరడించుకున్నారు. ఏమిటిది పోనీలే, మాకేమంత బాధపడుతూ ఇయ్యవలసిన పనిలేదు అంటూ రమ ప్రవేశించింది. ఊరుకో అక్కయ్య, అవేం మాటలు, అమ్మా గుర్తుకు వచ్చింది అంటూ సర్దేసింది లత. ఒరేయ్, నీకు మంచి రంగులు తెలియవు, ఇలా నే పోయి కొని తెస్తాను అంటూ తమ్ముడి చేతిలో డబ్బు తానే స్వయంగా తీసేసుకుని బజారుకు పోయి బట్టలు తెచ్చింది రమ. ఒకేలాంటి ఆకుపచ్చ చీరలు 2, అదే రంగు బ్లౌజ్ పీసులు. 30 రూపాయల్లో ఇద్దరికి రావాలంటే ఏముంది, ఏవో చౌకగుడ్డలు. అయితే నువ్వేం కొనుక్కోలేదా లత? అవునులే, నీకెందుకు, ఏది కట్టుకుంటే వెళ్ళిపోదు కనుక, చూసి మురిసిపోయే వాళ్ళు ఎవరున్నారు? రమా నవ్వుతూ నవ్వుతూ అనేసిన మాటలకు లత గుండె కలుక్కుమంది. చిన్నవాడు మగవాడు కృష్ణకున్నపాటి ఇంగిత జ్ఞానం కాపురాలు చేసుకుంటూ ఊహ ఎదిగిన ఈ ఆడవాళ్లకు లేదు. నిజమే, తన అందాన్ని చూసి ఆనందించవలసిన వాళ్ళు లేరు. అయితే అదంత తేలిగ్గా నేయవలసిన విషయమా? తనకు అలంకరణపై మోజైతే నశించింది, కానీ అంత మాత్రాన కాస్త మంచి బట్టలే కట్టుకోవాలని ఉండదా? స్వంత సోదరే ఇంత అవమానించడమా? అది నా పర్సనల్ అసిస్టెంట్ అంటే అలా ఉండాలి అని ఒకనాడు సగర్వంగా అన్న కళ్యాణ్ ఒక్కసారిగా కన్నుల్లో మెదిలాడు లతకు. ఎవరేమన్నా ఏ బాధ కలిగినా ఎందుకో మనసు పోయి కళ్యాణ్ చరణాలపై పడి విలపిస్తుంది మధ్య. ఏం చేస్తున్నావో కళ్యాణ్, ఎక్కడున్నావో, కాస్త ఉపశమనం కలిగించేవి ఉంటే అవి కళ్యాణ్ గురించిన ఆలోచనలే. లోగడ పెండిండ్లు కుదిర్చిన అవధాని గారే ఆ రోజున వచ్చాడు. మళ్ళీ ఓ పెళ్లి సంబంధం తెచ్చానమ్మా, తమ్ముడు సోముకు అంటూ లత చేతికి అందించాడు ఫోటో. వివరాలన్నీ అడిగిన లత చాలా సంతోషించింది. ఇదివరకు కూడా మీరే తెచ్చారు, ఇప్పుడు సోము కూడా అయిపోతే ఇక కృష్ణ ఉంటాడు, వాడి భారము మీదే అన్నది నవ్వుతూ. అయ్యో కాదటమ్మా, అయితే పిల్ల ఫోటో నచ్చిందా? ఆ నచ్చింది అన్నయ్య, వదిన అందరూ వచ్చాక చూసుకొని నిర్ణయం చేసుకుందాం. రామనాథం కూడా అలాగే అతి సంతోషంగా ఒప్పుకున్నాడు. చూస్తున్న రమకు చెల్లెలు ఈ సర్వాధికారం ఏమీ నచ్చలేదు. అంతా నీ ఇష్టమేనేమిటే, అయితే గోపి వాళ్ల సంగతి అటుంచు, కనీసం చేసుకునే పెళ్లి కుమారుని ఇష్టమైన అక్కర్లేదా ఏమిటి అన్నది. గోపి కమల వచ్చిన తర్వాత అదం చూసుకుని వాళ్ళ సముఖాన్నే కుక్కల్ని ఉసికొల్పాక ఇంకా ఊరకుండగలవా? ఏం, మేమంతా చచ్చిపోయామనుకున్నావా? నీ పెత్తనమే అనుకున్నావా? మేము లేకుండా ఎలా మాటిచ్చావు అంటూ ఆకాశానికి ఎగిరాడు గోపి. పొరపాటేనేమో, కానీ మీ పెళ్ళిళ్ళని ఎవరినడిగి చేశాను అన్నయ్య? ఆ చనువుతోనే ఇలా చేశాను. పోని ఇష్టం లేకుంటే మానేయండి అంది లత మంద్రస్వరాన. ఉద్ధరించావులే, ఏమిటి నువ్వు చేసింది మాకు, కట్నాలా కానుకలా? సాటి వాళ్ళందరికీ ఎంతెంత పలుకుతున్నాయో చూడు హరి సవాలు. పెళ్ళాల కొంగులు పట్టుకు తిరుగుతూ వాళ్లే లోకమని బ్రతుకుతూ మళ్ళీ ఈ నిష్ఠురాలు పలకడానికి సిగ్గులేదా? ఒక్కొక్క సంఘటన లతకి లౌకిక పరిజ్ఞానాన్ని, మేధాశక్తిని సవాల్ చేస్తున్నాయి. అవును, నేననేది అదే. ఏది, ఇద్దరు మగాళ్ళు పెళ్ళిళ్ళు చేసావు, ఆడపడుచు లాంఛనాలు ఇప్పించావా మాకు? ఇటువంటి ముష్టి పెళ్ళి వద్దు. ఒరే సోము, నీకు చక్కగా 5-6 వేలు కట్నమిచ్చి చేస్తాను రా, మా అమ్మాయినే చేసుకో అంటూ బేరాలు మొదలుపెట్టింది రమ అక్కడే. అక్కడికక్కడే సోము బుద్ధి విరిచేశారు అందరూ పోగై. లత ఒక్కతే పరాయిదన్నట్టు అందరూ కూడి తమలో తాము నిర్ణయం చేసేసుకుంటుంటే
అమ్మ చనిపోయి దిక్కులేక ఏడుస్తున్న వీళ్లను బాధ్యతతో పెంచడానికి ఏమయ్యా రానాడు వీళ్ళంతా అని అనుకోకుండా ఉండలేకపోయింది లత అంతరంగం. సోము, ఎప్పుడైనా నా మాట మీరావా? నీ జీవితానికి ముఖ్యమైన పెళ్లి విషయంలో తొందరపాటు తగదు. ఒక్క కట్నానికే ఆశపడకు. పిల్ల మంచిదైతే మనకున్నదేదో చాలు. తమ్ముడికి నచ్చచెప్పబోయింది లత. అక్కయ్య, అసహనంగా మధ్యలోనే అడ్డుకున్నాడు సోము. నేనేమైనా పసివాడినా? నాకు 20 ఏళ్ళు. ఆ మాత్రం ఆలోచించుకోగలను. సరే బాబు, నీ ఇష్టం. సంతోషంగా చేసుకో. నీ సంతోషమే నా సంతోషం. అమ్మ అయితే మాత్రం ఇంతకంటే ఏం చేయగలదు? చెప్పిన మాట వినప్పుడు లోకంలో ఎందరు కుమారులు అమ్మలను ఎదిరించడం లేదు. పోనీ ఎలాగైనా వాళ్ళంతా బాగుండడమేగా నాకు కావాలి అని సర్ది పెట్టుకుంది మనస్సును. అయ్యో, నీ పెత్తనం ఇంతేనా అమ్మ? ఈ మాత్రం దానికి ఎంత చొరవగా మాట ఎందుకు ఇచ్చావు? నేనింకా వాళ్ళకి పెళ్లి చూపలికి వస్తున్నట్టు కబురు చేశానే అని అవధాని వాగినప్పుడు మాత్రం లత అంతరంగం అమితంగా చిన్నబోయి సిగ్గుపడిపోయింది. పోనీ కృష్ణ, నువ్వైనా నా మాట విని పాపం ఆ పిల్లని చూసొస్తావా? బాగుంటేనే చేసుకోవచ్చు. వాళ్లకు మాటిచ్చాం కదా వస్తామని అని అడిగింది. కృష్ణవదనంలో దైన్యం మూర్తి భవించింది. అక్క, నీకు దండం పెడతాను. నువ్వే పని చేయమన్నా చేస్తాను, కానీ నాకు పెళ్ళొద్దు. నేను చేసుకోనక్క. ఎందుచేత? చూస్తున్నాం కదా, పెళ్లి చేసుకున్న వాళ్ళందరి స్వభావాలు ఎంత పెళుసుగా విరిగిపోతున్నాయో. వద్దు, నేను కూడా అయినా ఇక నీకు నాన్నగారికి ఎవరున్నారక్కయ్యా? పసిపిల్లాడ్ల బావురుమన్నాడు కృష్ణ. అర్థం చేసుకున్న తాను మౌనంగా కన్నీరు విడవడం మినహా మరి అతడిని బలవంత పెట్టలేదు లత. రమకూతురు సోము భార్య అయినాక లతను మరీ హీనంగా చూడసాగారు. రామనాథానికి కూడా ఏమీ సౌకర్యం జరగడం లేదు. వారికి ఎవ్వరూ ఒక్క పైసా ఇవ్వరు. అయినా లత అలాగే ఓపిగ్గా భరిస్తుంది. అన్నదమ్ములు, తోటికోడళ్ళు ఒక్కోసారి కాకుల్లా గోల చేస్తూ పోట్లాడుకుంటారు. వారికి లత సర్ది చెప్పబోతే నువ్వెంత మాకు చెప్పడానికి అంటూ అవమానిస్తారు. మౌనం వహిస్తే పెద్దదానవు, న్యాయం చెప్పక మొద్దులా కూర్చుంటావు అంటూ మాటలతో హింసిస్తారు. వారిలో వారెంత హీనంగా దెబ్బలాడుకున్నా లతను, కృష్ణను దూషించడానికి మాత్రం ఒకటవుతారు. కృష్ణ లతను అభిమానించడమే అందుకు కారణం. అక్కయ్యా, ఒకనాడు వంట చేసుకుంటుంటే బిక్కమొఖంతో వచ్చి నిల్చున్నాడు కృష్ణ. ఏం? కాలేజీకి జీతం. అన్నయ్యలను అడుగు, ఇవ్వమంటున్నారా? తాను లేచి వెళ్ళింది లత. చీరల వాడిని దింపి బేరం చేస్తున్నాడు గోపి. కమల్ కూడా అక్కడే ఉంది. ఏమన్నయ్యా, కృష్ణ కాలేజీ జీతానికి ఇవాళ ఆఖరి రోజులు అన్నది లత. లేదు నా దగ్గర, కరుగ్గా అన్నాడు గోపి. అలాగంటే ఎలాగన్నయ్యా? ఈ ఒక్క 7 ఎలాగో గట్టెక్కితే ఆ డిగ్రీ వస్తుంది. ఇక మీకు ఏ శ్రమ ఉండదు. నేనేం ఉండి దాచుకుంటాను అనుకుంటున్నావా? నిన్ను రాయబారం తీసుకొచ్చాడేమిటి? విధవ బాధ్యతలన్నీ నేనొక్కడిని మోయలేను. బిగ్గరగా అరిచాడు. చేసేది లేక హరివద్దకు వెళ్ళింది. నా దగ్గర లేదు, వేరే ఏదో అవసరమై ఖర్చు పెట్టుకున్నాను అన్నాడు అతడు. ఎవరి మట్టుకు వాళ్ళు అలాగంటే ఎలా హరి? నేను మిమ్మల్ని ఇలాగే చదివించానా? ఆఖరికి బస్సులు టాక్సీలు కూడా ఎక్కకుండా, మంచి దుస్తులైనా కొనుక్కోకుండా కూడబెట్టి ఇంటి ఖర్చు మీ చదువులు వెళ్ళదీసేదాన్ని. మరి మళ్ళీ మీరు మీ తర్వాతి వాళ్లను అలా ఆదుకోవద్దా? బిసుగ్గా కోపంగా మారిపోయాడు హరి. ఉద్ధరించావులే, చదివించకపోతే మానయ్యవలసింది. ఏ కూలి పను చేసుకుని బ్రతికేవాళ్ళం. ఎవడేడ్చాడు చదివించమని? ఎవరూ ఏడవలేదు. బాధ్యత పైనపడి ఏడ్చింది. నేడు మీరు ఆ బాధ్యతలకు దూరమైపోయారు. అంతే, అధిక ప్రసంగం అనవసరం. అన్ని రోజులు నీవి కావు. అందరి బ్రతుకులు ఒకేలాగుంటాయా? వాళ్ళకి చదువు దొరికింది, చదువుకున్నారు. ఇవాళ వీలు లేని వాళ్ళు మానేసి అందుకు తగిన ఉద్యోగం ఏదో చూసుకుంటే సరి. అయాచితంగా అమూల్యమైన సలహా ఇచ్చింది రాధ. ఒక క్షణం ఆలోచించింది లత. రా కృష్ణ, నేనుండగా నీ చదువుకు లోట్లేదు. కాలేజీకి తయారుకా, టైం కావచ్చింది అంటూ హుందాగా వెళ్ళిపోయింది. ఒట్టినే పౌరుషం కొలిది అలా అనదనుకున్నారు. కానీ కృష్ణ కాలేజ్ ఫీజు కట్టేసి మామూలుగా చదువుతుంటే ఎవరి మట్టుకు వారే ఆశ్చర్యపోయారు. ఎక్కడిది నీకు నాకు తెలియని డబ్బు? గోపి సూటిగా ప్రశ్నించాడు చెల్లెల్ని. ఇంట్లో పెత్తనం చేసిన నాళ్ళు ఎంత కిట్టించుకుని దాచుకుందో అంటూ కమల వ్యాఖ్యానం. ఏమో వెర్రిముఖాలం, మనకు చూసుకోవడం రాదు. ఇంట్లోకి తెచ్చిన సరుకు అమ్మి వేస్తుందో ఏమో చాటుమాటుగా రాధ వాపోయింది. దొంగను నిలదీసినట్టు నిలదీసి అడుగుతుంటే ఎన్నడూ లేనంత ఆగ్రహ నిష్ఠురాలైపోయింది లత. జమీందారునివి కావాల్సిన నా ఉన్నత జీవితగతిని మార్చుకుని గతిలేని మీ అందరికీ గతులు ఏర్పరిచినందుకే కదా ఇంత హీనగతిని మాట్లాడుతున్నారు. నోరుమొయ్యి, గోపి చెళ్ళున లత చెంపపై కొట్టాడు. అందరూ తమకేం అక్కర్లేదన్నట్టు చూడసాగారు. అక్కయ్యా, వెంటనే కృష్ణ పులిలా అన్నపైకి లంఘించాడు. అమ్మకు, దేవతకు ఇదట్రా నువ్వు ఇచ్చిన బహుమానం? గోపిని వంగదీసి కొడుతుంటే హరి కృష్ణను బలంగా తోసేశాడు. అయ్యయ్యో, ఏం కర్మ! ఏమీ చేయలేక, ఎవరిని విడదీయలేక కంగారు పడసాగాడు వృద్ధ రామనాథం. బాహ్యంగా మానసికంగా తగిలిన దెబ్బ నుండి అప్పటికి తేరుకున్న లత వెళ్ళి అందరి మధ్యన నిల్చుంది. ఎవ్వరూ కొట్టుకోని వీలు లేకుండా కృష్ణ ఆగు అని లత అనడంతో కృష్ణ నిల్చునిపోయాడు. నీ జీవితం ఎంత అధ్వాన్నమైపోయిందమ్మా అంటూ దుఃఖిస్తున్న తండ్రిని ఓ వంక ఓదారుస్తూ
తక్కిన వారిని చూస్తూ స్థిర గంభీర స్వరంతో అన్నది, అమ్మలేని ఈంట నేనే అమ్మ బాధ్యతలు నెరవేరిస్తే సవతి తల్లి బెడద తప్పి కుటుంబం చిన్న భిన్నమయ్యే కర్మ తప్పి సుఖశాంతులతో ఉన్నంతలో కలకళలాడుతుందని అనుకున్నాను. ఇటీవల వరకు అలాగే ఉన్నది, ఇక నా అవసరం దాటిపోయింది. నేనున్నందువల్ల ఇక అశాంతి అల్లర్లు రేగే ప్రమాదాలు ఏర్పడుతున్నాయి, అది అవాంఛనీయం. ఇంకా మీకు ఈ బెడద వదిలిపోతుందిలేండి, నేను నాన్న వెళ్ళిపోతున్నాం, పోండి ఎక్కడికి పోతారో ఏట్లోకి, విసురుగానేసి గోపి లోపలికి వెళ్ళిపోయాడు. కనీసం తోబుట్టువులైనా సానుభూతి చూపకపోవడం లతకు ఆశ్చర్యమైంది. లోలోన ప్రసవానికి వచ్చిన లక్ష్మి ఆ సమయంలో అక్కడే ఉంది. అయితే నీ దగ్గర డబ్బు ఉండేనన్నమాట, మాకేమీ పెట్టడం లేదు. పసిబిడ్డకి ఏదైనా నగ పెట్టకపోతే మా వారు అత్తవారు నవ్వుతారక్కయ్యా. నవ్వని నవ్వి నవ్వే కారణాలన్నింట్లో అది ఒక కారణమవుతుంది. అంతేగా అప్పుడు తీర నా కోపం వెళ్ళగక్కడానికి అక్కసుతో సమయం కోసం కాచి పెట్టుకున్నది లక్ష్మి. అమ్మ పోయేప్పుడు ఏదో పెద్ద మూట లతకు అప్పచెప్పిపోయిందని, అది ఆమె దాచుకుని తమకు పెట్టడం లేదని వారందరి అపోహ. సాయంత్రం పరిశూన్యమైన తన త్యాగం గురించి, భవిష్యత్ కర్తవ్యం గురించి ఆలోచిస్తూ కూర్చున్న లతకు లక్ష్మి ఆమె భర్త గదిలో ఏదో సన్నసన్నగా ఘర్షణ పడుతున్నట్లు వినిపించింది. క్రమంగా అది చిలికి గాలివానైనట్టు వినిపించింది. లతకు కంగారైంది. ఎందుకు ఆ పోట్లాట, ఈ లక్ష్మికి ఏం తెలియదు. అంతలో లక్ష్మి రుసరుసలాడుతూ రానే వచ్చింది బయటికి. ఏమిటే గొడవ అని లత ప్రశ్నించింది. కానీ కోపంలో ఉన్న లక్ష్మి సమాధానం ఏమీ లేదు, పెరట్లోకి వెళ్ళిపోయింది. ఒక 4 రోజుల పాటు ఉంటారని ఆ సాయంత్రమే వచ్చిన అతడు ఈ ఘర్షణ అనంతరం తిరిగి అప్పటికప్పుడు వెళ్ళిపోయే సన్నాహంలో ఉన్నాడు. లత చూస్తూ ఊరుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో అమ్మ అయితే ఏం చేసేది అనిపించింది. వెంటనే లేచి వెళ్ళింది గదిలోకి. సూట్కేస్ తాళం పెట్టి అప్పుడే కోటు తొడుక్కుంటున్నాడు లక్ష్మి భర్త. కోపంగా ఉన్న అతని ముఖం లతను చూడగానే సిగ్గుపడిపోయినట్టు మారిపోయింది. లక్ష్మి తొందర మనిషి, బొత్తిగా ఏమీ తెలియదు, మీరు కూడా అలా కోపం తెచ్చుకుంటే ఎలాగా, ఇప్పుడు వచ్చిన వారు అప్పుడే వెళ్ళిపోవడమా అన్నది లత. క్షమించండి, మీ ఎదుట ఒక్క ముక్క కూడా నేనేమి ఎదిరించి మాట్లాడలేను. మీపై నాకు దైవంపై ఉన్నంత గౌరవం, నన్ను మీ మాట తృణీకరించిన వాడిగా చేయవద్దు. అయితే మానరన్నమాట ప్రయాణం. మానలేను, దానికంత పొగర, ఎంత ఓర్మి వహించాను. పెట్టె చేత్తో పట్టుకొని 2 అడుగులు వేసిన అతడు లత నిర్జీవంగా నిల్చుని చూస్తుండడం, ఆమె కన్నుల్లో నీరు తిరగడం చూసి ఆగాడు. ఈ పరిస్థితుల్లో అమ్మే ఉంటే ఏ విధంగానూ మిమ్మల్ని ఆపు చేయగలిగేది, కానీ నాకేం చేయాలో తెలియడం లేదు. తెలిసిన వాళ్ళున్నా వాళ్ళెవరూ పట్టించుకోరు. అతడి మృదు హృదయాన్ని ఆ మాటలు సూటిగా తాకాయి. వెళ్ళని వదినగారు, మీకున్న మనస్తాపాలకు ఇది కూడా జత చేయను అంటూ పెట్టె కింద పెట్టేసి కూర్చున్నాడు. లత ముఖం వికసించింది. మీరు వెళ్ళమనే వరకు వెళ్ళను, నిశ్చింతగా ఉండండి అన్నాడు నవ్వుతూ. మంచివారు, లత కూడా చిన్నగా నవ్వి వచ్చేయబోతుండగా లక్ష్మి పులిలా ప్రవేశించింది. ఇదెప్పటి నుండి అంది తీక్షణంగా 2 ముఖాలను మార్చి మార్చి చూస్తూ. ఈ హఠాత్ సంఘటనకు ఇద్దరూ నీరు కారిపోయారు. ఆహాహా, ఒకరినొకరు పొగడ్తలు నవ్వులు. లక్ష్మి కోపంతో ఊగిపోతోంది. ఇటువంటి వేషాలు మరిగిన ఆడదానికి ఇక పెళ్ళక్కర్లేదు, మగాడికి పెళ్ళమ్మాట రుచించదు. లక్ష్మి నిర్ఘంతపోయింది. లత అంతకంటే వివసుడైపోయాడు మరిది, నోర్ముయ్యి అంటూ అమితాగ్రహంతో భార్యను కొట్టబోతున్న అతని చేతిని పట్టుకుంటూ వారించింది లత. వద్దు, నా గురించి మీ మధ్య కలతలు రేపుకోకండి, కొడితే నాపై ఒట్టే. లక్ష్మి పిచ్చిదానిలా అరిచింది. ఏం, నా భర్త నన్ను కొట్టడానికి కూడా నీ అనుమతి కావాలా, ఏం కర్మ వచ్చిందో. భగవంతుడా, ఎటు ఈ ఇంటి నుండి పోదలుచుకున్నాను, పోయే ముందు ఇటువంటి మాటను కూడా మీద వేసుకోక తప్పలేదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతున్న ఆమెకు వెనక నుంచి లక్ష్మి అంటున్న మాటలు వినిపించాయి. ఎప్పుడూ నీకు మగ స్నేహితులు మగవాళ్ళు అంటే విరుగుబాటు ఎక్కువే, నాకు తెలుసు. అన్నీ వింటున్న వదిన మరదలు పకపకా నవ్వుతుంటే లత దేహం నిండా పాములు పాకినట్లయింది. కిన్న వదనంతో కూర్చుని ఉన్న రామనాథం లతను చూడగానే గొల్లుమన్నాడు. నా రోగం వల్ల, తల్లి మరణం వల్ల నీ బ్రతుకెంత అధ్వాన్నమైపోయిందమ్మా. నీ నీడన బ్రతికిన అందరూ నిన్ను విదిలించి కొడుతుంటే నేను చూడలేకపోతున్నాను. పద, ఎటైనా పోదాం, దిక్కు లేకపోతే చచ్చిపోదాం, చచ్చిపోతే నష్టమేమీ లేదు. కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న అతడిని సమర్థంగా ఓదార్చలేకపోయింది లత. అతడు పైకి ఏడుస్తుంటే తాను లోపల ఏడుస్తుంది అంతే. నిరంతర దుఃఖంతో ఆవేశంతో బాధపడుతున్న రామనాథనికి జబ్బు తిరగబెట్టింది. ఆయాసం గుండెపోటు ఎక్కువయ్యాయి. లతాకృష్ణ తప్ప అతడి సంగతి మిగిలిన వారెవరూ పట్టించుకోనే లేదు. లత కూడా ఎవ్వరితో ఏమీ చెప్పలేదు. కనీసం ఆయన మందులకు డబ్బైనా ఇవ్వలేదు గోపి, హరి, లత అడగలేదు. దైవంలాగా ఇవన్నీ ముందే తెలిసినట్లు ఆనాడు కళ్యాణ్ ఇచ్చిపోయిన ధనంతో చక్కటి వైద్యం చేయించింది తండ్రికి, కానీ ఫలించలేదు. 10వ రోజున ఆయన కన్నుమూస సమయానికి పెద్ద కొడుకులు 3 ఇంట్లో లేనేలేరు. లక్ష్మి ఆ తొలి రోజునే అత్తవారింటికి వెళ్ళిపోయింది. తండ్రికి అలా ఉండదని తెలుసు కూడా. ఇక మిగిలిన కోడళ్ళు ఆ ఛాయలకే రాలేదు. ఒక్కసారి ఇరుగు పొరుగులాగే తాము గుమ్మం బయట నుంచి తొంగి చూసి వెళ్ళిపోయారు. లత, దిక్కులేని దానివై పోతున్నావమ్మా అంటూ వాపోయింది పోతూ పోతున్న అతని ప్రాణం. కష్టమో నిష్ఠూరమో వాళ్ళందరినీ గట్టెక్కించినట్లే ఈ కృష్ణను కూడా ఒక దారి చూపమ్మా. మీకు ఆ చింత అక్కర్లేదు నాన్న, కృష్ణ అందరికంటే బాగా బ్రతుకుతాడు, కన్నీటితో అన్నది లత.
అవును తల్లి, నీ మహిమ అది. వాడినైతే నీకు అప్పచెప్పాను. నిన్నెవరికి అప్పచెప్పను తల్లి, నీకు దేవుడే ఉన్నాడు. కరకురాళ్ళు సైతం ఆ వృద్ధుని కన్నీటికి కరిగిపోవలసిందే ఆ సమయంలో. లత కంటిలో ఒక్క నీటి చుక్క కూడా ఉదయించలేదు. తండ్రి శవంపై పడి ఏడుస్తున్న కృష్ణను లేవనెత్తి కన్నులు తుడుస్తున్నది ఏడుపు అనవసరం. సంతోషించు కృష్ణ, బ్రతికి ఏ ఘనకార్యం చేయాలి, ఏ బాధ్యతలు నిర్వహించాలి. అందరి చేత ఇంకా చులకన చేయబడి గుక్కెడు మంచినీళ్ళు కూడా దొరకని గడ్డు స్థితిలో మరణించకుండా ఇలా నా చేతిలో సవ్యంగా వెళ్ళిపోవడమే నాకు బాగుంది. కొడుకులు కోడళ్ళు గుమిగూడి శోకాలు పెడుతుంటే పాపం వారి బాధను ప్రేమను చూసి ఇరుగుపొరుగు కూడా కళ్ళు తుడుచుకున్నారు. పాషాణిలా చూస్తూ కూర్చున్న లతను అందరూ తరక విధంగా అనుకున్నారు. నలుగురు స్త్రీల జీవితాల్లాగా లేని ఆమె జీవితాన్ని చూస్తే వారికి ఎప్పుడూ హేళన నిరసనలే. తండ్రి అంత్యక్రియలకు ఘనంగా డబ్బు ఖర్చు పెడుతున్న లతను చూస్తే అందరికీ ఆశ్చర్యమైంది. ఎక్కడిది ఇంత డబ్బు? అందరిలో పెట్టి సూటిగా అడిగి నిలేశారు గోపి హరి. మీకు అనవసరం, లత జవాబు. కాదు, చెప్పి తీరాలి. జమీందారు గారిది. ఏం, చచ్చిన ముసలాడి కొడుకులు అప్రయోజకులు, దిక్కులేదు, దానం చేయమని ముష్టెత్తావా? మమ్మల్ని వంచాలనేగా ఇలాంటి పనులు? మా పరువు తీసేయడానికేగా ఈ పరువు, ఈ బ్రతుకు అంతా ఒకనాడు అక్కడి నుండి నేను తెచ్చినవే. వారి దగ్గర నాకేం సిగ్గులేదు. మొండి ఘటం. ఆ ముక్క వేరే చెప్పవలసిందేముంది, మొండివాళ్లే అలా బ్రతకగలుగుతారు. ఈ కష్టదశలో లతను పరామర్శించడానికి రాణి తన ప్రతినిధిని పంపించింది. కృతజ్ఞురాలిని, త్వరలో వచ్చి నేను రాణిగారి దర్శనం చేసుకుంటానని చెప్పు. ఏ వస్తువులు పంపించనవసరం లేదు వారిక్కడికి అంటూ సాగనంపింది లత ఆ మనిషిని. దివాణంలో ప్రతి ఒక్కరికి లత పట్ల పూర్వపు గౌరవ అభిమానాలు అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాయి. అందరూ ఎంతో ఆదరంగా ఆహ్వానించారు. పండువలే మగ్గిపోయి ఈవేళో రేపు వాలిపోయేట్టున్న రాణిని చూస్తూ లత నడివయస్సుకు తిరిగిపోయి అనేక మానసిక బాధలను మోస్తున్న గంభీర విషాదమూర్తి లతను చూస్తూ రాణి కొన్ని క్షణాలు మౌనంగా గతస్మృతులను తలపోసుకుంటూ నిన్నిమేష దృక్కులతో గడిపివేశారు. రా లత, చాలా రోజులకు కనిపించావు, రా ఇలా కూర్చో. లతను తన సయ్యపైనే కూర్చుండబెట్టుకుంది రాణి. ఇంద్రాణి కూడా వచ్చి వారి వద్దనే కూర్చుంది. లతను ఆదరంగా పలకరించింది. నిన్ను చూడాలని కళ్ళు కాయలు కాచిన ఒక్కసారైనా వచ్చావు కాదు లత. ఏం, నీకు నన్ను చూడాలని ఉండేది కాదా? రాణి ప్రశ్న. విషాదంగా నవ్వింది లత. సమాధానం కోరే అడుగుతున్నారా అమ్మా ప్రశ్న? నా మనస్సు ఎప్పుడూ ఇక్కడే ఉండగా నేనెక్కడ ఉంటే ఏమిటి? బంధాలలో నాకై నేను బంధించుకుపోయాను. ఇప్పటికీ విముక్తి లభించింది. ఇదిగో ఇక ఈ ఒక్క తమ్ముడు ఉన్నాడు నాపై ఆధారపడి అంటూ కృష్ణను చూపింది. అలాగా, ఏం చదువుతున్నాడు? నాతోనే నాయనమ్మ, నా క్లాస్మేట్ అతడు అంటూ మోహిని ప్రవేశించింది. ఏం కృష్ణ, కాలేజీకి రావడం లేదేం అని అడిగింది మోహిని. బాగా ఎదిగిపోయిన మోహిని సంతోషంతో చూసింది లత. మోహిని సిగ్గు అభినయించింది. మా నాన్నగారు పోయారు మోహిని అన్నాడు కృష్ణ తలవాల్చి. లత అన్నది రాణితో, ఇక వాడిని చదివించే శక్తి లేదమ్మా నాకు. మీరేమైనా ఇక్కడ చిన్న పనిస్తే పడి ఉంటాడు. నాతో నువ్వు అనవలసిన మాటేనా అది లత? తప్పేమన్నానమ్మా నేను? తప్పు కాదా? నీ తమ్ముడికి నీకు మేము ఉండగా లోటేమిట్లత, చాలా బాధలు పడుతున్నావని విన్నాను, అన్నీ తెలిసాయి. ఇక్కడికి వచ్చేయమని నేనే కబురం పొందామనుకుంటే నువ్వే వచ్చావు, సంతోషం. ఇక ఇక్కడే ఉండు, నీ తమ్ముడు ఇక్కడే ఉండి మోహిన్తో పాటు చదువుకుంటాడు. అవును టీచర్, ఇక్కడే ఉండేపోవాలి మీరు, మోహిని సంతోషంగా అన్నది లత చేపట్టుకొని. లత నేత్రాలు ఆనందంతో విశ్వాసంతో చమర్చాయి. ఎప్పుడు మీ దయ అలా సముద్రంలో ప్రవహిస్తూనే ఉంది నాపైన, కానీ నేను ఆనాటి లతను కానమ్మా. అప్పటి తెలివి, చలాకి, వ్యవహార దక్షత ఏమీ లేవు. ముద్దులా ఒకచోట కూర్చోవడం, గతాన్ని తలపోసుకోవడం అంతే. మన మధ్య ఉన్న బంధం అంతేనా లత? నిన్ను నేను ఏ వ్యవహారాలు చూడమనడం లేదు. నీకు ఇక్కడ ఎప్పుడు ఒక గౌరవ స్థానం ఉంది, అది నీకు తెలుసు. వద్దమ్మా వద్దు, నడివయస్సుకు చేరిన నాకు ఇక అటువంటి అర్హతలేమీ ఈ జన్మకొద్దు. హాస్యాస్పదం కూడా. నా కోరిక ఒకటే, త్వరలోనే ఆ పరమాత్మని చేరుకోవాలని. క్షణభంగురమైన ఈ జీవితం ఎప్పుడైనా రాలిపోవచ్చు. నేనుండగానే ఈ కృష్ణ కూడా ఆర్జనాపరుడై తనకు తాను బ్రతకగలిగితే మాకు తగిన ఓ పిల్లని చూసి పెళ్లి చేస్తాను. అప్పటికి పూర్తిగా నా బాధ్యత నెరవేర్చానని తృప్తితో ఎప్పుడైనా హాయిగా కన్నుమూస్తాను. వాడు గుణవంతుడే, తగిన ఉద్యోగం ఇస్తే బాధ్యతతో నమ్మకంగా చేస్తాడు, అంతకంటే ఏం చెప్పలేను. ఇక్కడే మీరు నివాసానికి కూడా ఏర్పాటు చేస్తే ఇద్దరం ఇక్కడే ఉంటాం, ఇంద్రాణి అన్నది. కృష్ణ గురించిన బెంగ నీకేమీ అక్కర్లేదు లత. మోహిని, కృష్ణ చాలా దగ్గర స్నేహితులు. ఆ స్నేహాన్ని శాశ్వతం చేయాలని నేను పెద్దదొరగారు చాలా రోజులుగా అనుకుంటున్నదే. ఏమిటమ్మా మీరు అనేది? కళ్ళు తిరిగిపోయాయి లతకు. రాణి కృష్ణ కూడా ఆశ్చర్యంగా చూశారు. మోహిని అక్కడి నుండి పారిపోయింది. అవును లత, చాలా రోజులుగా మోహిని కృష్ణను గమనిస్తున్నాం, అయితే తొందర ఏమిటన్నట్లుగా ఊరుకున్నాం. ఇప్పుడు అవసరం వచ్చింది కనుక చెప్తున్నాను. నీ అంగీకారం, అత్తగారి అంగీకారం కావాలి అంతే. లత ఆనందంతో భయంతో మాట్లాడలేకపోయింది. రాణి గంభీరంగా అన్నది, సంతోషం.
శుభస్య శీఘ్రం అన్నారు. ఆలస్యమైతే అమృతం కూడా ఎంత విషమవుతుందో ఒక విషయంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. అందువల్ల వెంటనే ఆ ఏర్పాట్లు చేయడం మంచిది. లోగడ లతకు జరిగిన అన్యాయం ఈ విధంగానైనా తీరుతుంది. వివాహానికి వచ్చిన కళ్యాణ వర్మను చూడగానే ఏమైపోతానో అని భయపడింది లత. కానీ తీరా అతడు చెంతకు వచ్చి ఆదరపూర్వకంగా స్నేహంగా పలకరించినప్పుడు అన్నీ మర్చి నిర్మలంగా నిదానంగా పూర్వం వల్లనే మాట్లాడగలిగింది. నూతన దంపతులు ప్రేమ విహారానికి వెళ్ళిపోయారు. తేలికగా సంతృప్తితో నిట్టూర్చింది లత. ఇన్నాళ్లకు ఆమెకు కళ్యాణ్కు తీరిగ్గా మాట్లాడుకునే అవకాశం లభించింది. ఎక్కడున్నారు ఇంతకాలం అని అడిగింది లత. ఎక్కడెక్కడో, ప్రపంచమంతా నేనే అయ్యి తిరిగాను. ప్రస్తుతం మాత్రం స్వదేశంలోనే, ప్రేమ మందిరంలో నివాసం. అంటే ఆశ్రమమా? వినలేదా? ఒక విధంగా అంతే. వినలేదు. వస్తావా? చూస్తావా? ఏ ఆటంకాలు లేవా? లేవన్నట్టు తల ఊగించింది లత. నువ్వు అమ్మవై, అమృతమూర్తివై అనురాగం కురిపించవలసిన అనేకులు ఉన్నారు. వచ్చి అక్కడే ఉండిపోతావా? వస్తుంది లత తరపున రాణి చెప్పింది జవాబు. ఆమెకు శేష జీవితం ప్రశాంతంగా గడపాలని ఉంది. నాకు ఈ చరమదశలో తాపత్రయాలను వదులుచుకొని నిర్మలంగా ఉండాలని ఉంది. ఇద్దరం నీతో వస్తాం. మహాసంతోషం. గంగానది ఒడ్డున అతి నిర్మలంగా ప్రశాంత మధురతతో నిర్మల వాతావరణంలో ఉన్న ఒక ప్రదేశాన కారు ఆగింది. లత చుట్టూ చూసింది. బాలాతప సూర్యకాంతిలో ఎదుటి తోటద్వారంపై వలయాకారంగా అమర్చబడిన లోహాక్షరాలు తమనే చూడమన్నట్టు తళతళలాడుతున్నాయి. ప్రేమ నగర్. ఒక్కసారి ఆ అక్షరాలను పరిసరాలను చూస్తూ లోనికి ప్రవేశించారు. అంతా పెద్ద తోట, రకరకాల వృక్షాలతో కొన్ని ఎకరాలు ఉన్నది. పెద్ద పెద్ద మేడలు ఉన్నాయి, చిన్న చిన్న కుటీరాలు ఉన్నాయి. అక్కడక్కడ చెరువులు, బావులు. విద్యావంతులు, విద్యావిహీనులు, స్త్రీలు, పురుషులు, యువతీ యువకులు, బాలురు, వృద్ధులు, కలవారు, లేనివారు, దేశీయులు, విదేశీయులు, అంగవికలు, మూకాంధ బందిరులు, ఒకరేమిటి అందరూ ఉన్నారు. ఒకచోట రకరకాల పశువులు, మరొక చోట పలు రకాల పక్షులు. ఆసుపత్రి, ఆహారశాల, గ్రంథాలయం ఉన్నాయి. ఒక పెద్ద పల్లెలాగా, చిన్న పట్టణంలాగా ఉన్నదే కానీ ఎక్కడికక్కడ సరళత, సౌమ్యత, ఆప్యాయత, శాంతి, ప్రేమలు వెల్లివిరుస్తున్నాయి. మనస్సు ఎనలేని ప్రశాంతతతో నిండిపోతోంది. కళ్యాణ్ను చూచిన అందరూ ఎక్కడికక్కడే గౌరవంతో నిలబడి నమస్కరించారు. ఉపాహారాల అనంతరం రాణి విశ్రమించింది. కళ్యాణ్ ఆశ్రమమంతా తిరుగుతూ అందరితో మాట్లాడుతుంటే లత కళ్యాణ్ నివాసంలో పై అంతస్తులో నిలబడి పరికించుతూ పరిసర పరిస్థితులను ఆకలింపు చేసుకున్న యత్నిస్తున్నది. భోజనానంతరం కొద్దిసేపు విశ్రాంతి తర్వాత అతను, లత కలిసి నడిచి వెళ్ళి గంగానది తీరాన కూర్చున్నారు. ఒకనాడు ఇదే సమయాన ఇద్దరం గోదావరి తీరాన ఇలాగే కూర్చున్నాం, గుర్తుందా లత? అంతులేని ఆనంద సాగరంలో మునుగుతున్న లత అంతరంగంపై ఎక్కడో విషాద వీచిక ఉన్నట్టుండి కదులుతోంది. మర్చిపోగల సన్నివేశమాది. ఎక్కడి కలకలనినాదిని గౌతమి, ఎక్కడి గంభీర స్రవంతి గంగ అనంతంలోకి చూస్తూ అన్నది లత. నిజం లత, ఎక్కడికెక్కడ, ఎవరికెవరు, ఎంత చిత్రమైన అనుబంధాలు. ఆనాడు ఆకాశంలో విమానంలోనే ప్రథమ పరిచయం ఇంతటి ఘనరూపాకృతి అందగలదని ఎన్నడైనా అనుకున్నామా? నువ్వెవరో, నేనెవరో, అదే విధాత ఘనత. నీటిలో కలువభామకు, నింగిలోని చందమామకు ప్రేమబంధం. మంటిలోని పద్మకన్యకు, మింటిలోని సూర్యభగవానునికి ప్రేమబాంధవ్యం. అదే ప్రకృతి రహస్యం. నిజమే లత, ప్రతి విషయంలోనూ చక్కటి సంబంధాన్ని, సమన్వయాలను చూడడంలో నీకు నువ్వే సాటి. తిరిగి కొలదిసేపు మౌనం. అయితే ఈ నా తపస్సుపై ఏమిటి నీ అభిప్రాయం? ఇదేమిటో నాకు వివరంగా అర్థమయ్యేట్టు చెప్పండి. ఏమిటి ప్రేమనగర్? ప్రేమలతవైన నీకు ప్రతిరూపం, ప్రేమ సరసి అయిన నీ హృదయానికి బాహ్యాకృతి. ఒక్కసారి ప్రేమకు దూరమై ఫలితంగా బహుముఖంగా అల్లుకుపోయిన నా ప్రేమ పందిరి. అర్థం కాలేదా? ఆశ్రమం అనగానే ఏవో కాషాయ వస్త్రాలు ధరిస్తారని, ఎటు చూసినా పూజా పార్వణాలు, శ్లోక పఠనాలు ఉంటాయని, సూక్తులు నీతులు రాసి అడుగడుగునా వేలాడగడతారని అనుకున్నాను. కానీ అటువంటివి ఏమీ ఎక్కడా లేవే. అంతా మామూలు మనుషులే. చేతుల మీద వెనక్కి వాలి మెల్లగా చెప్పసాగాడు కళ్యాణ్. ఇది అటువంటి విరాగుల ఆశ్రమం కాదు, అనురాగ జలది. ఎటు చూచినా ప్రేమ మాత్రమే వెల్లివిరుస్తూ ద్యోతకమవుతుంది. ఇక్కడ అసూయ ద్వేషాలకు, అర్థరహితమైన కట్టుబాట్లకు స్థానం లేదు. రాగద్వేషాలను విసర్జించడానికి భైరాగి వేష ప్రదర్శన అవసరం లేదు. ఆ వేషం ధరించి బలవంతంగా ఆ రెంటిని విసర్జించ ప్రయత్నిస్తూ పరాజితులై మరింతగా వాటికి సన్నిహితులైన వారు ఉన్నారు. కానీ నాకు ఆ నటన అవసరం లేదు. నేను రాగిగా ఉన్న విరాగిని, భోగిగా కనిపించే త్యాగిని. సుఖాన్ని కొనుక్కోవడం తప్ప ప్రేమ, అనురాగం అన్నవేమిటో తెలియని నాకు మొదటిసారిగా ఆ రెంటిని తెలియచెప్పిన అమృతమూర్తివి నీవు. ఆ క్షణం నుండి నా మనసు, జీవితం అన్నీ మారిపోయాయి. ప్రేమలత అయిన నీ హృదయం నా హృదయంతో, నీ జీవితం నా జీవితంతో పెనవేసుకుపోవాలని కోరుకున్నాను. కానీ విధి వక్రించింది. పురుషుడు వృక్షమైతే నిశ్చలంగా నిలబట్టానికి ఆధారమైన భూమి భార్య. ఆ ఆధారం లేని పురుషుడి జీవితంలో ఒడిదుడుకులు తప్పవు.
ఆనాడు నీ పరిస్థితిని అర్థం చేసుకోలేక తిరస్కారంగా భావించి ఉడికిపోయి తిరిగి దుర్వ్యసనాల నడుముకు వెళ్ళాను. కానీ అమృతాన్ని రుచి చూసిన నాలుక తిరిగి అంబలి తాగలేకపోయింది. దేశాటన ప్రారంభించాను. కనువిప్పు కలిగింది. నీ నిగ్రహం, నీ ఉదాత్తత, నీ వ్యక్తిత్వం, బహుముఖమైన నీ ప్రేమతత్వం అర్థమైన క్షణంలోనే నా మేధాశక్తి తేజోవంతమై నా వ్యక్తిత్వం రూపొందింది. అప్పుడే నా కర్తవ్యం కూడా స్థిరీకరించుకున్నాను. ఒకరి పట్ల ప్రేమ అందరి పట్ల ప్రేమకు పునాది. యవ్వన దశలో ఒకే ఒక వ్యక్తికై పరిమితం చేయబడ్డ నా ప్రేమకాంక్ష ఈనాడు విశాలమై ఈ ప్రేమనగర స్థాపనతో పరితృప్తి చెందింది. వారు వీరు అని లేదు. ప్రపంచంలో ఎటువంటి వారైనా సరే వారికి దొరకని ప్రేమను, శాంతిని ఇక్కడ ఈ ప్రేమనగర్లో పొందవచ్చు. నా వంటి భగ్న ప్రేమికులు, తల్లిదండ్రుల ప్రేమ కరువైన వారు, అనాథలు, కోరిన వివాహాలు చేసుకోలేని యువతీ యువకులు, క్లిష్ట సమస్యలతో మనశ్శాంతిని కోల్పోయేవారు, అవిటివారు, రెక్కలు వచ్చిన పిల్లలు, గూడు నుండి తరిమివేయగా నిరాశ్రులై అల్లాడే వృద్ధులు, ఒకరేమిటి ఎవరైనా వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందుతారు. వారికి నాకు మధ్య గుమాస్తాలు, మేనేజర్లు వంటి వారెవరూ ఉండరు. వారాడే నాటకాలు దాతకు గ్రహీతకు ఎంత ఆటంకమై నిలుస్తాయో నువ్వే స్వయంగా ఒకప్పుడు చూపావు. వారి వారి సమస్యలను, కష్టాలను స్వయంగా కనుక్కుంటాను. నేను నా డబ్బు చేయగల ఏ సహాయమైనా శక్తివంచన లేకుండా వారికి లభిస్తుంది. వారు కోరినవి లభించిన పిమ్మట సర్వసాధారణంగా నవ్వుతూ వెళ్ళిపోతారు, లేదా నా వంటి వారు వికలాంగులు ఇక్కడే ఉండిపోతారు. అన్నీ నేను స్వయంగా చూసుకోవడంతో అటు వారికి లోపం కానీ ఇటు వారి వల్ల నాకు మోసం కానీ ఎదురవ్వు. బ్రతికుండగానే నా ఆస్తిని అంతా ఇలా నా చేతులతోనే సద్వినియోగం చేస్తాను. ఫలానా నాడు ఫలానా వారికి అంత దానమిచ్చాను, మీరు ఇవ్వండి అనే ప్రచారాలు, ఫోటోలు, పొగడ్తలు నాకు అసహ్యం. అవి మనఃపూర్వకంగా చేసేవి కావు. అటువంటివి సద్వినియోగం కావు కూడా. మధ్యవారి కైంకర్యమే మిగులుతుంది. నాది గుప్తదానం. నా మానవత్వాన్ని, ఐశ్వర్యాన్ని, శక్తిని సద్వినియోగం చేసే ఈ ప్రేమనగర్ పునాదులలో నీడల నన్ను వెన్నంటి బాధించే అసంతృప్తి ప్రేమస్మృతిని సమాధి చేశాను. నిగూఢంగా నాలో అణగారిపోయిన ప్రేమ, పితృత్వకాంక్షలను ప్రపంచంలో ప్రేమకరువైన పసిపాపలపై వాత్సల రూపంగా వర్షించాను. ఆశాభంగం పొందిన నరుని ఎదలో ఆవేదన తలెత్తుతుంది. ఆయా వ్యక్తుల కోరికలకు, మనస్తత్వాలకు అనుగుణంగా ఆవేదన ఆకృతి పొందుతుంది. స్త్రీ సౌందర్యాన్ని అధికంగా ఆరాధించేవాడి కోరిక సృష్టిలో ఎక్కడా కనిపింపని అందమైన స్త్రీమూర్తి శిల్పచిత్రణలో తృప్తిపడుతుంది. జీవితం గురించి అతీతమైన విశిష్ట మధుర స్వప్నాలలో జీవించే వ్యక్తి మానసిక విలాసమే అద్భుత సాహిత్య సృష్టి చేయగలుగుతుంది. నేను చిత్రకారుడిని కాను, కవిని కాను. అందుకే నా ప్రేమను ఇటువంటి భౌతిక కృతికి కల్పించాను. ఒక విధంగా వ్యక్తిత్వ సమగ్రత, ఆత్మప్రశాంతి లభించాయనే భ్రమించాను. కానీ ఇంకా ఏదో నిండని లోటు నాలో నిలిచి ఉందని తిరిగి నీ పునర్దర్శనంతో నాలో రేగిన భావాలు రుజువు చేస్తున్నాయి. కళ్యాణ్, నిజంగా మాటలకు అతీతమైనవి మీ అద్భుత సేవాదర్శాలు. అయితే వీటిని నేను తిరిగి ప్రవేశించి ఏమైనా కలుషితం చేస్తున్నానా? లేదు లత, కలవరం వద్దు. నన్ను పూర్తిగా మాట్లాడిని. నా జీవితానికి సంపూర్ణత్వం లేదు. ఇందరిని పోషిస్తున్నా, లాలిస్తున్నా తిరిగి నేను ఎటువంటి ప్రేమాదరణ పొందుతున్నానని ఆలోచించను. అవసరం గడుపుపోయేవారే కానీ నన్ను శాశ్వతంగా ప్రేమించేవారు లేరు. ప్రేమలబ్ధి వల్ల కలిగే సంతోషం నీ స్నేహం తోడుతో ఈ సంవత్సర కాలంలో తప్ప నేను తిరిగి అనుభవించలేదు. సహచారిని లేని లోపం నా జీవితంలో తీరలేదు. నీవు శూన్యం చేసిపోయిన ప్రేమస్థానం నీకోసమే వదిలివేయబడి పలకరిస్తూ ఎదురుచూస్తోంది. నీతోనే నాకు పరిపూర్ణత, నీ సహచర్యంతోనే నా ఐక్య సిద్ధి. లత అశ్రుశక్తి నయనాలతో జవాబిచ్చింది. అవును, మీరు ఒక విధమైన అనుభవాలతో, నేను వేరే విధమైన బాధానుభవాలతో వయస్సుకు మించిన వార్ధక్యాన్ని వరించాం. రాగద్వేషాలను శాశ్వతంగా అధిగమించిన విరాగులమయ్యాం. భౌతికమైన అల్పమైన కోరికలతో, స్వార్థంతో ఇక మనకు పని లేదు. ఆ స్థితిని మన మానసిక స్థితి, దేహస్థితి కూడా ఏనాడో దాటిపోయాయి. అమర ప్రణయానికి బాహ్య పరిచయమే అవసరం లేదని మన ఈ గాథ ఎల్లరకు చాటి చెప్తుంది. మనస్సును, ప్రవర్తనను స్వార్థంతో ముడిపెట్టి సంకుచితులం కావించే వివాహ బంధానికి, సాంసారిక ధర్మానికి మనలను అతీతులుగా ఉంచి ఇంతటి మహత్తర మానవ సేవకు, లోక కళ్యాణానికి అంకితం చేసిన కృపామయుడైన భగవంతునికి అంజలి ఘటించుదాం. వారి నిర్ణయాలు తెలిసిన వృద్ధమూర్తి రాణి జయప్రదాదేవి మనస్ఫూర్తిగా ఆశీర్వదించి శ్లాఘించింది. నిస్వార్థ ప్రేమ సుఖస్వర్ణ ద్వారాల కడకు మానవులను సునాయాసంగా తోడ్కొని పోయే మధుర మంత్రం. నిత్యం ఈ పవిత్ర విశ్వాసాన్ని మదిలో నెలకొల్పి అపార మానసిక బలాన్ని ప్రసాదింపచేసుకోండి. సంకుచిత స్వార్థ ప్రేమ నుండి విశ్వప్రేమగా పరిణితి పొంది విశ్వవిభుని ప్రేమనిలయముగా ఆకృతి పొందిన ఈ పవిత్ర ప్రేమనగర్ మీ ఆత్మశక్తికి రక్తివంతమైన ముక్తి మార్గం. లోక కళ్యాణ కారణమైన సత్యం, శివం, సుందరం అయిన మీ ఉభయుల ప్రేమగాత ఈ ప్రేమనగర్లో శాశ్వతమై అమరమై యువతీ యువకులకు కలకాలం ఆదర్శప్రాయమై నిలుచునుగాక.
సమాప్తం. ప్రేమనగర్ సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ శ్రీ.